హాయ్ దేవకట్ట గారు, వెల్కమ్ టు మై షో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నేమ్ దేవకట్ట గారిది ఫుల్ నేమ్ ఆర్ దేవా అండ్ దేవేందర్ ఆర్ దేవ్ గౌడ సంథింగ్? యాక్చువల్గా దేవదాస్ కట్ట, యాక్చువల్ గివెన్ నేమ్, అది రిజిస్టర్ నేమ్. ఓకే ఓకే. సో ఎందుకో నాకు చిన్నప్పటి నుంచి ఆ దేవదాస్ అనే పేరు ఇష్టం లేదన్నమాట. సో మా తాతగారు ఏదో ఆయన లిటరేచర్ మీద దీంతో పెట్టారో లేకపోతే దేనికో పెట్టారు అని చిన్నప్పుడు బాగా గేల్ చేసేవాళ్ళు ఇది ఫ్రెండ్స్ అంతా, లే తాగుబోతని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హేటెడ్ ఇట్ ఆల్ అలాంగ్ అండ్ ఐ చేంజ్ మై నేమ్ టు ద పబ్లిక్ రిజిస్టర్ ఎలా అన్నా ఉన్ని బయట వచ్చేసి ఐ జస్ట్ యాడ్ దేవ కౌశిక్ కట్ట అని చెప్పేసి ఏదో మార్చుకున్నానని. సో అండ్ దెన్ స్క్రీన్ నేమ్గా ఐ థింక్ ఫర్ వెన్నెల అయితే దేవ కౌశిక్ కట్ట అని ఉంటుంది, బట్ లేటర్ ఐ థాట్ లైక్ జస్ట్ కీప్ షార్ట్ దేవ కట్ట అని వచ్చింది, అలా ట్రాన్స్ఫార్మ్ అయింది. ఓకే ఓకే. సరే, ఫస్ట్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేముందు ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ తోటి స్టార్ట్ చేద్దాము. మీరు యుఎస్లో ఒకటి ఆ రాజ్ డీకే డైరెక్టర్ ఒక షార్ట్ ఫిల్మ్లో మీరు యాక్ట్ చేశారు, అంటే అంత లోతుకెళ్ళారా మీరు రీసెర్చ్లో? సీరియస్లీ, ఐఎమ్ రియలీ వండరింగ్ హౌ యు గాట్ దట్ ఇన్ఫర్మేషన్, ఎలా వచ్చింది మీకు? చూసారా అది? సరే, ఒక నేను చూడలేదు. అండ్ ఆ షూటింగ్లో ఒక చిన్న ఫనీ ఇన్సిడెంట్ ఏంటంటే, మీరు ఒక చిన్న పిస్టల్ తీసుకొని రోడ్డు మీదకి, అది నాకు తెలుసు, ఒకసారి ప్రేక్షకుల కోసం చెప్పండి. ఓ, అది చేశాక మనం ఇన్డెప్త్కి వెళ్దాం. అంటే ఆ రోజు ఆల్మోస్ట్ డెత్ సీన్ అది, అంటే చాలా ఈజీగా చనిపోయి ఉండొచ్చు ఆ రోజు. అదే అంటే ఒక భయంకరమైన ఫైరింగ్ జరిగి ఉండొచ్చు. సో వాళ్ళు తీసిన షార్ట్ ఫిల్మ్ కాదు అది, యాక్చువల్గా రాజ్ డీకే వాళ్ళు తీసింది కాదు. మేము రాజ్ డీకే నేను మేమంతా ఏంటంటే రాజ్ నాతో పాటు డెల్ఫైలో వర్క్ చేసేవాడు. డెల్ఫై ఇస్ అ జనరల్ మోటార్స్ కంపెనీ. తను సాఫ్ట్వేర్ సైడ్ వర్క్ చేసేవాడు, నేను ఇంజనీరింగ్ సైడ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సైడ్ వర్క్ చేసేవాడిని. సో నేను ఏదో ఇట్లా షార్ట్ ఫిల్మ్ తీస్తున్నానని ఒక టీవీ సిరీస్ లాగా తీద్దాము అమెరికన్ స్టూడెంట్స్ లైఫ్ మీద వర్క్ చేస్తూనే నాతో ఉన్న రూమ్మేట్స్ని ప్లస్ నా చుట్టూ ఉన్న కొలీగ్స్ని వీళ్ళందరినీ పెట్టుకొని, ఫ్రెండ్స్ అందరిని పెట్టుకొని సాటర్డే ఫ్రైడే సాటర్డే సండేస్ ఏంటంటే ఐ యూజ్ టు స్పెండ్ మోస్ట్ ఆఫ్ మై టైమ్ ఇన్ షూటింగ్. ఇది అదే రూమ్స్లోనే ఓ పక్కన కుకింగ్ చేసుకుంటూ సీన్స్ రాసుకుంటూ అట్లా, అంటే అది ఒక ఫిల్మ్ స్కూల్ ప్రాజెక్ట్ లాగా చేస్తూ వచ్చేవాడిని. అది తెలుసుకుని రాజ్ కూడా, రాజ్ డీకే వాళ్ళు కూడా, డీకే వేరే చోటు ఉన్నాడు, మినియాపోలిస్లో వర్క్ చేసేవాడు. సో వాళ్ళిద్దరికీ అంబిషన్ ఉంటే నాతో కనెక్ట్ అయ్యారు. ఇది డెల్ఫైలో ఇక్కడ ఎవరు ఏదో మూవీస్లో ఇంట్రెస్ట్ అంట కదా అది అంటూ అలా స్టార్ట్ అయింది మా పరిచయం. 1996 స్టార్ట్ అయింది మా పరిచయం రాజ్ డీకే వాళ్ళతో. అక్కడి నుంచి మేము కలిసి డెట్రాయిట్ ఫిల్మ్ మేకర్ షో కోలిషన్ అని చెప్పేసి ఆ ఫిల్మ్ స్కూల్కి అప్పుడప్పుడు సెలెక్టివ్ కోర్సెస్ తీసుకునేవాళ్ళము ఓ పక్కన వర్క్ చేస్తూ. గుడ్ థింగ్ ఏంటంటే యుఎస్లో 6 to 3 వర్క్ చేయొచ్చు, ఇంకొక ఎక్స్ట్రా జాబ్ లాగా మూవీ ప్యాషన్ పర్సూ చేయొచ్చు. సో ఆ టైం లిబర్టీ కూడా ఆర్గనైజ్డ్గా ఉండేది ఈజీగా. సో అది జరుగుతున్నప్పుడు ఏంటంటే వాళ్ళ షార్ట్ ఫిల్మ్, వాళ్ళు వచ్చేసి shaadi.com అని చెప్పి ఒక 1 hour షార్ట్ ఫిల్మ్ లాగా తీశారు వాళ్ళు ఫెస్టివల్స్కి వాటికి టార్గెట్ చేస్తూ. నేనేం చేసాను, నేను ముందు టీవీ సిరీస్ అనుకున్న దాన్ని ఒక 2 hours కట్ కింద కన్వర్ట్ చేశాను, డాక్యు ఫీచర్ లాగా చేద్దాం దాన్ని, నాట్ లైక్ ఏదని చేసి. ఈ ప్రాసెస్లో ఏంటంటే ఆ స్కూల్కి, ఫిల్మ్ స్కూల్స్కి వెళ్తున్న ప్రాసెస్లో ఆ లోకల్గా ఉన్న టాలెంట్తో కూడా మాకు కనెక్షన్స్ ఏర్పడి, ఒక ఆఫ్రికన్ అమెరికన్ ఒక అతను ప్లస్ వైట్ అమెరికన్స్ వీళ్ళంతా ఫిల్మ్ స్కూల్ నుంచి కనెక్ట్ అయిన వాళ్ళు, వాళ్ళు ఒక ఫిల్మ్ చేస్తున్నారు. నా ఒక ఇంకొక షార్ట్ ఫిల్మ్లో ఆ టాలెంట్ అంతా యూజ్ చేసుకున్నాను. ఇది పీపుల్ మూవర్ అని చెప్పేసి ఫిల్మ్ స్కూల్ కోసం ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను అది. సో ఆల్ అమెరికన్స్ అండ్ వైట్ అమెరికన్స్ అండ్ నీరోస్. సో వాళ్ళు ఒక పానాసానిక్ అప్పుడే వచ్చిన 24p తోటి డివిడి ఫిల్మ్ లాగా ఒకటి తీస్తుంటే వాళ్ళకి ఒక ఇండియన్ లుకింగ్ గ్యాంగ్స్టర్ కావాలి వాడికి. అప్పుడు నేను కొంచెం గుండు పెట్టుకుని, గడ్డం పెట్టుకుని కొద్దిగా రఫ్గా ఉండేవాడిని చూస్తూ. సో వాళ్ళు ఏంటంటే ఒక మెయిన్ గ్యాంగ్స్టర్ పక్కన ఐ షుడ్ బి హిట్ మ్యాన్,
కన్ను పట్టుకొని మధ్య మధ్యలో హిందీలో బూతులు తిడుతూ, ఇట్స్ ఇంగ్లీష్ ఫిల్మ్ అయినా కూడా హిందీలో నేను బూతులు తిడుతూ ఏదో ఒక చిన్న ఫన్నీ క్యారెక్టర్ లాగా ఉంటుంది అది అని చెప్పి నా ఫేవర్ మ్యూచువల్ ఫేవర్ లాగా అడిగారు. నా ఫిల్మ్లో వాళ్ళు యాక్ట్ చేశారు, వాళ్ళ ఫిల్మ్లో నన్ను యాక్ట్ చేయమని. ఇదేమైందంటే ఒకరోజు నేను కొంచెం ఎలాబరేట్గా వెళ్తున్నాను, నరేషన్ ఎప్పుడు లాంగ్ ఉంటాయి. సో ఒకరోజు అక్కడ ఒక హౌస్లో షూట్ అనమాట వాళ్ళది, డ్రైవ్వే ఉంటుంది, హౌస్ వెనకాల బ్యాక్ యార్డ్లో ఒక చిన్న సెటప్ లాగా పెట్టి షూట్ జరుగుతుంది. సీన్ ఏంటంటే మా నా మెయిన్ గ్యాంగ్స్టర్ బాస్, తన పక్కన నేను ఒక హిట్మెన్ని ఇంకొక హిట్మెన్ ముగ్గురు అట్లా డ్రైవ్వేలో నుంచి గన్నులు పట్టుకొని, హ్యాండ్ గన్స్ చేతిలో గన్ను పట్టుకొని, వి వాక్ ఇన్ అండ్ సిట్ దేర్ అండ్ వి వార్న్ హిమ్ అండ్ వాక్అవుట్. అతను వార్నింగ్ ఇచ్చి బయటకు వచ్చేది సీన్ షూట్ జరుగుతుంది. సో మధ్యలో ఏమవుతుందంటే ఈ డ్రైవే షాట్స్ జరుగుతున్నాయి, ఇది ఒక పెద్ద రెసిడెన్షియల్ సబ్ డివిజను. రాజ్ ఎక్కడి నుంచో కాల్ చేశాడు, కాల్ చేసి ఇలా షూట్లో నన్ను అట్లా షూటా అసలు సూపర్ కదా నేను వచ్చేస్తాను, ఇదంతా నెట్వర్క్ బిల్డింగ్ కదా మాకు. సరే నేను వచ్చేస్తాను అంటే ఇట్లా రాజు డ్రైవ్ చేసుకుని వస్తున్నాను, నేను డైరెక్షన్ చెప్పుకుంటూ గన్ పెట్టుకుని ఇలా మురగొక్కుంటూ బయటకు వెళ్తూ రోడ్డు మీదకి. సో డైరెక్షన్ చెప్తే మధ్యలో వెళ్ళి షార్ట్ రెడీగా ఉన్నాను, షార్ట్ చేసి వెళ్తున్నాను అనమాట. ఏమవుతుంది ఏమీ అర్థం కాలేదు, సర్రని ఒక 7-8 కాప్ కార్స్ వచ్చేసినాయి స్ట్రీట్ మీదకి. వీళ్ళు షూట్లు పెట్టారా లేకపోతే నిజంగా ఉన్నాయి కార్స్ వచ్చాయని తెలియదు నాకు. సో ఈ షాట్ జరుగుతుంది, నేను ఐ వాజ్ ఫేసింగ్ ద డ్రైవే, ఇటువైపు కెమెరా ఉంది, ఇటువైపు మా మెయిన్ సెట్ ఉంది. బయట నుంచి చూసే వాళ్ళకి ఎలా ఉందిరా అంటే నేను ఏదో గన్ను పట్టుకొని ఇక్కడ పిచ్చోళ్ళకి తిరుగుతున్నట్లు కాప్స్ కూడా చూడాలి. సో అందరూ ఒక 7-8 మంది అలా గన్స్ పాయింట్ చేసుకుంటూ వచ్చారు మీదకి వచ్చారు. మీదకి వస్తే ఇటువైపు యూనిట్ అంతా ఉంది, నేను ఒక్కడనే ఉన్నాను అనమాట ఇక్కడ డ్రైవేలో. సో మాట్లాడుతుంటే వాళ్ళు నాకు ఫన్నీగా ఉంది హోల్ ఇన్సిడెంట్. సో సార్ ప్లీజ్ డ్రాప్ యువర్ గన్, డ్రాప్ యువర్ గన్ అంటూ దే వర్ స్వామింగ్ ఇన్. అంటే ఇఫ్ వన్ రాంగ్ మూవ్ ఫ్రమ్ మీ, అంటే నేను నా గన్ కానీ నా మోకాలు దాటి అంటే ఇలా పాయింట్ చేస్తున్న గన్ను బై యాక్సిడెంట్లీ ఆల్సో ఇఫ్ మాట్లాడేటప్పుడు ఇలా వచ్చినా కూడా షూట్ చేశారు, ఐ హావ్ బీన్ షాట్ డెడ్ ఈజీలీ. సో అది అట్లా అట్లాగే గన్ డ్రాప్ చేసి ఇట్లా షూటింగ్ జరుగుతుంది ఇది అని చేతిలో పెట్టి అట్లా నించుంటే వాళ్ళు లోపల మెల్లమెల్లగా అలా గన్ పట్టుకొని వచ్చి, సో ఇదంతా మొత్తం షూట్ అని చెప్పి ఆ గన్లన్నీ వెరిఫై చేసుకుని డ్రైవర్ లైసెన్స్ అవి చూసి అప్పుడు వాళ్ళు పిలిచి ఇట్లా నువ్వు ఇక్కడి నుంచి నువ్వు నీది ఇంకో జన్మ అనుకోయేది అని చెప్పారు మా ఆఫీసర్స్ వచ్చి. బై యాక్సిడెంట్ నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయడానికైనా కూడా నీ గన్ను ఒక పర్టికులర్ వెక్టర్ దాటి అలా పాయింట్ చేసినంటే ఈజీగా ఒక 10-12 బుల్లెట్స్ పడేవి నీ మీద. సో అది అది స్టిల్ అది అయిన తర్వాత కూడా ఫన్నీగానే ఉంది నాకు ఎంట్రీ ఇది ఎంట్రా. సో యా సో అలా ఏదో రోడ్ల మీద తిరుగుతూ అట్లా కుటుంబ సినిమా ఫిల్మ్ మేకర్స్ అయ్యాము. తర్వాత భయపడలేదు మీరు అసలు? అంటే అది అది వింతగా ఉంది, అది ఒక రకంగా ఆలోచిస్తే ఏమో అవును కదా నిజంగానే పట్టని పోయేవాడిని కదా అనిపించేది. అంటే భయం వేరే కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్లో వచ్చేది, కానీ ఈ ఈ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే మొత్తం ఏదో వింతగా ఉంది. ఇట్ కెన్ ఆల్సో హ్యాపన్ లైక్ దిస్ అని, అంటే మోర్ ఆఫ్ నా మూర్ఖత్వం ఇది రోడ్డు మీద, అంటే ఒక డమ్ నా మైండ్లో కాదు డమ్మి గన్ను, మరి నేను బయటకు వెళ్ళి రోడ్ల మీద ఫోన్తో మాట్లాడుతుంటే గన్ను పట్టుకుని ఎదురుగా ఎదురుగా ఆఫీసెస్లో ఉన్నవాళ్ళందరూ అంటే రెసిడెన్షియల్ ఏరియాస్లో ఉన్నవాళ్ళందరూ సంబడి కాల్ దెమ్. సో అంటే సినిమా అంటే ఏదైనా ఒక ఒక ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయినప్పుడు యూ లూజ్ యువర్ సెల్ఫ్ సమ్ టైమ్స్ అనేది ఒక చిన్న ఒక ఒక ఫన్నీ ఎగ్జాంపుల్ లాగా మిగిలిపోయింది. ఇదే థింగ్ ఇండియాలో అయితే ఏమైంది? యా ఇండియాలో ఐ డోంట్ నో, అంటే ఇండియాలో మరీ అంత పోలీసులు కూడా అంత రియాక్టివ్గా ఉంటారా అనేది డౌట్ మాట. అంటే ఏమో మరి ఓకే, ఈ ఒక్క ఇన్సిడెంట్ నేను మీ అసోసియేట్ అటోనగర సూర్య అసోసియేట్ ప్రదీప్ నుంచి తీసుకున్నాను. ప్రదీప్ తను బిల్లరంగా ఓకే సరే అండి. మీ ప్రస్థానం దగ్గరికి వస్తుంటే, మీ ప్రస్థానం తర్వాత మీకు విపరీతమైన యూత్లో ముఖ్యంగా యూత్లో విపరీతమైన క్రేజ్ వచ్చింది, దానికి ఆటోనగర్ సూర్యకి మధ్యలో చాలా అంటే ఎంత అండి గ్యాప్ దానికి దీనికి? ఒక ఆల్మోస్ట్ అదే రిలీజ్ 4 ఇయర్స్ అయింది కదా ఆటోనగర్. 4 ఇయర్స్కి అసలు ఏంటి ఏమంటారు 1000 కన్నులతో ఎదురు చూస్తున్నాం అనే మాట మీ విషయంలో జరిగింది, అంటే ఏంటి ఎప్పుడొస్తుంది ఆయన సెకండ్ సినిమా అన్నది అంత క్రేజ్ చూశారు మీరు ఆల్మోస్ట్ అప్పుడు? అంటే ఇప్పుడు ఆడియో ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా జనాలు క్లాప్స్ కొట్టే రేంజ్కి మీరు వెళ్ళిపోయారు అప్పుడు. ఆటోనగర్ సూర్య తర్వాత అది కొంచెం డ్రాప్ అయింది డెఫినెట్గా, అది ఏంటి ఏం జరిగింది అసలు? ఏంది అంటే అంత ఎక్స్పెక్టేషన్సా లేకపోతే ఏంటి? ఏ అంటే నేను రీజన్ అంటే మనకు
ప్రస్థానం జనాలు అంత డీప్గా రిసీవ్ చేసుకుంటారని కూడా అది చేసేటప్పుడు నాకు తెలియదు. జస్ట్ ఒక నేను మోర్ ఆఫ్ నా నేను ఫీల్ ఓరియంటెడ్ పర్సన్. అంటే ప్రస్థానంలో రాసిన డైలాగ్స్ కానీ ఆ సీక్వెన్సెస్ కానీ ప్రస్థానం వెరీ ఆ స్టోరీ ఐడియా కానీ అవన్నీ కూడా వచ్చేసి ప్రస్థానం తీసిన తర్వాత చాలామంది నన్ను అడిగారు, అంటే మొత్తం ప్రపంచంలో ఉన్న పుస్తకాలను చదివేసావా, ఏమైనా మిగిలిన్నాయా? సో అటు ఇంగ్లీష్ లిటరేచరు తెలుగు లిటరేచరు ఇవన్నీ అయిపోయినాయి కదా, సో అది అన్ని చదవకపోతే ఇలా రాదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రైటింగ్కి అప్రిషియేషన్ వస్తుందని తెలియదు నాకు. అంటే ఏదైతే నా ఉద్దేశంలో ఏ సినిమా అయినా ఇది మన స్ట్రెంగ్త్ ఆఫ్ ఫీలింగ్ బేస్ చేసుకుని ఉంటుంది. ఆ ఫీలింగ్కి అన్ని ఫోర్సెస్ యాడ్ అయ్యి వస్తూ ఉన్నప్పుడు అది డెఫినెట్గా ఏదో చూసిన వాళ్ళందరిలోనూ ఒక ఒక ఫీలింగ్ ఇగ్నైట్ చేస్తుంది అనేది నేర్చుకున్నాను ప్రస్థానం తర్వాత. ఎందుకంటే ఓహో ప్రస్థానం నిజంగానే ఎంత నచ్చిందా జనాలకి అని తెలుసుకోవడానికి నాకు 1 ఇయర్ పట్టింది, 1-2 ఇయర్స్ పట్టింది. ఇన్ఫ్యాక్ట్ ప్రస్థానంని ఎలా కరెక్ట్ చేసి చేయాలనే మైండ్ సెట్లో ఉన్నాను నేను ఇది ఆటోనగర్ రాసినప్పుడు కూడా. మీనింగ్ ఇంకొంచెం మనం మరీ అంత అబ్జార్బ్డ్గా క్యారెక్టర్స్ ఉండకుండా కొంచెం లూజన్ అప్ చేయాలేమో, కొంచెం స్టోరీ టెల్లింగ్ మూడ్ని మనం కొద్దిగా లూజన్ అప్ చేసి ఎక్కువ క్యారెక్టర్స్ ఇంటిగ్రిటీ వీటి గురించి ఆలోచించకుండా అనేది ఆ ప్రాసెస్లో రాసిందే ఆటోనగర్ సూర్య వేర్ బ్రహ్మానందం ట్రాక్ అని కొన్ని ఫోర్స్డ్ క్యారెక్టర్స్ పెట్టుకోవడం అనేది. బట్ ఎవెన్చువల్గా మళ్ళీ ఏమవుతుందంటే ఆటోనగర్ సూర్య మొత్తం తీసి బయటకు వచ్చిన తర్వాత అవును కదా నేను జెన్యున్గా రాసుకున్న సోల్తో రాసుకున్న సీన్స్ స్ట్రాంగ్గా సోల్ఫుల్గా కనిపిస్తున్నాయి ఆడియన్స్కి, ఏదైతే నేను బయట వాళ్ళ కోసం చేస్తున్నానో అది ఆటోమేటిక్గా ఈ మూడ్ను కూడా చెడుతుంది కదా, ఇది కూడా తప్పే కదా అని. అంటే సినిమా విషయంలో ఏది రైట్ ఏది రాంగ్ అని మనం తెలుసుకోలేకపోతున్నాం. అది కంటిన్యూస్గా ఇప్పటి ఇవాళకి మండిత్తం లాంటి వాళ్ళైనా రామ్ గోపాల్ లాంటి అంత అచీవర్స్ కూడా ఏంటంటే వాళ్ళు కూడా థియేటర్లో కనెక్ట్ కాలేని సినిమా తీస్తున్నారంటే విషయం ఏంటంటే మనకు తెలియదు. మనం ఏదైతే ఫీల్ అవుతామో దాన్ని పూర్తిగా నమ్మి దాన్ని నమ్మే వాళ్ళతో టీమప్ అయ్యి ఒక ప్రయాణంలాగా చేయడమే సినిమా. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే దాని రిజల్ట్ మన చేతిలో ఉండదు. సో అలా మీరు అన్నట్లు ప్రస్థానం తర్వాత వచ్చిన అటెన్షను హై ప్రస్థానం చేసేటప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఆటోనగర్ సూర్య తర్వాత వచ్చిన డ్రాప్ కూడా అది చేసేటప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ ఆటోనగర్ సూర్య స్క్రిప్ట్ అనేది ప్రస్థానం కల్లా చాలా స్ట్రాంగ్ అండ్ ఇంపార్టెంట్ స్క్రిప్ట్ అని నమ్మాను నేను. ఇంపార్టెంట్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఒక ఫిలసాఫికల్గా లైఫ్కి లైఫ్లో వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్ అనే ఒక స్ట్రాంగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్న స్క్రిప్ట్ ఆటోనగర్. నా ఉద్దేశం ప్రకారం ఇవాళకి కూడా ఆటోనగర్ సూర్య స్క్రిప్ట్ వచ్చేసి ప్రస్థానం కన్నా ఎక్కువ విలువైన స్క్రిప్ట్ అనుకుంటాను స్క్రిప్ట్ స్టేజ్ వైజ్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ నా వ్యూ ఆఫ్ లైఫ్ ఎక్స్ప్రెస్ చేయడంలో. బట్ యాజ్ అ సినిమా ఏంటంటే నేను చూడలేను ఆటోనగర్ సూర్య. ఆటోనగర్ సూర్య 5 నిమిషాలు కూడా ఇవాళ చూడలేను. ఎందుకురా అంటే అన్ని ఫోర్సెస్ మనకి మన మైండ్లో ఉన్న ఫీలింగ్కి అగెన్స్ట్గా పనిచేస్తూ వస్తే చివరికి మిగిలిపోయిన ఒక ప్రాసెస్. అంటే రోజ్మేరీస్ బేబీ అనుకుంటాను ప్రస్థానం. ఐ డోంట్ నో రోజ్మేరీస్ బేబీ అనే ఒక మూవీలో కాన్సెప్ట్ ఉంటుంది. అంటే మన ప్రోడక్ట్ని ఎంతో ప్రేమించి చూస్తాము బట్ అన్ని ఫోర్సెస్ దానికి అగెన్స్ట్గా పోతూ ఉంటాయి. అండ్ ప్రస్థానం అనేది ఏంటంటే మోర్ ఆఫ్ ఆర్టిస్టుల వరకు నా యూనిట్ నా టెక్నీషియన్స్ వరకు అన్నీ దానికి హెల్ప్ అవుతూ వచ్చిన ఒక సినిమా. ఎందుకంటే అందరూ కనెక్ట్ అవుతూ దాన్ని ఏదో కొంత యాడ్ చేస్తూ వచ్చారు దీనికి. ఇక్కడ మెయిన్గా ఫైనాన్షియల్ స్ట్రెస్, టైము ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఇవాళ షూటింగ్ ఉంటుందా లేదా తెలియదు. ఆటోనగర్ సరే ఆటోనగర్ దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఓకే సో ఇది ఆన్సర్ యువర్ క్వశ్చన్. అంటే ప్రస్థానం అప్పుడు వచ్చిన అటెన్షన్ నేను ఎక్స్పెక్ట్ చేసి చేయలేదు. ఒక కథ ఒక ఫీల్ తోటి రాసి తీసింది ప్రస్థానం. సేమ్ థింగ్ అది ఆటోనగర్తో జరిగింది, ఆ తర్వాత అదే జరిగింది. బట్ ఏంటంటే ఆ డ్రాప్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అక్కడ ప్రస్థానం అప్పుడు వచ్చిన అటెన్షన్ కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అదే జరుగుతుంది నెక్స్ట్ సినిమా కూడా ఏంటంటే నేను నమ్మింది చేయగలను. సో దాంతో ఏం జరుగుతుందో కూడా నా చేతిలో. అంటే మామూలుగా ఈ క్రియేటివ్ ఫీల్డ్ ఎలా ఉంటుందంటే మనకు అనుకోకుండా మనం ఏదో సిన్సియర్గా వర్క్ చేస్తుంటాం అనుకోకుండా ఒక క్రేజ్ వస్తుంది. ఆ క్రేజ్ తర్వాత మన పనిలో మనం ఉంటాము, మనం కరెక్ట్గా ఆ క్రేజ్ని ఎంజాయ్ చేద్దాం అనుకున్న టైంలో అది మనల్ని దాటి వెళ్ళిపోతుంది. ఇది మీరు ఎక్స్పీరియన్స్ చేశారా? డెఫినెట్గా. అంటే మనం ఆల్సో మనం చదువుతుంటాం ఎక్కువ, మనం ఐడలైజ్ చేసుకునే సెలబ్రిటీస్ని కానీ మనం ఐడలైజ్ చేసుకునే క్రియేటర్స్ని కానీ ఆర్టిస్ట్ కానీ వీళ్ళందరినీ కూడా
వాళ్ళని చదివితే కూడా మనకు అర్థమయ్యేది అదే ప్రతి ఒక్కరి జర్నీ ఏంట్రా అంటే ఆ హైస్ అండ్ లోస్ మనం బాధించే విధంగా మనం ఉంటే మనం ఏం చేయలేము లైఫ్లో. పాయింట్ ఏంటంటే ప్రస్తుతం వెన్నెలప్పుడు ఎంతో వెన్నెలప్పుడు కూడా అటెన్షన్ ఉంది కాదే, కానీ అప్పుడు వచ్చిన ఆపర్చునిటీస్ వచ్చేసి నాకు ఇష్టమైన ఆపర్చునిటీస్ కాదు. ఓన్లీ రొమాంటిక్ కామెడీస్, ఓన్లీ కామెడీ ఫిల్మ్స్ తీసే ఆపర్చునిటీస్ వచ్చాయి ఆ టైంలో. బట్ నాకు అదేంటంటే మోర్ ఆఫ్ ఒక సీరియస్ ఫిల్మ్ మేకర్గా ట్రాన్సిషన్ కావాలి. ఎందుకంటే నేను ఇంజనీరింగ్ జాబ్ నా మొత్తం నా లైఫ్ అంతా వదిలిపెట్టేసి సినిమా మీద ఇంత ప్యాషనెట్గా నేను నా లైఫ్ని డ్రైవ్ చేసుకుని రావడానికి కారణం ఏంటంటే చేసే సినిమా ఒక ఇంపాక్ట్ ఉండాలి, ఒక 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 చిన్న ఒక ఎవాల్వింగ్ స్పిరిట్ ఉండాలి దానిలో, ఆ కథని ఎక్స్పీరియన్స్ చేసే విధానంలో అనేది నా మెయిన్ ఇంటెన్షన్. కథ రాసిన ఏదైనా అంటే కథ రాసేటప్పుడే నాకు నేను ఇవాల్వ్ అవుతుంటా ఆ కథలో, కంటెంట్లో ఉన్న కంటెంట్ రీసెర్చ్లో కానీ వాటిల్లో నేను నేర్చుకుంటుంటా ఏదో ఒకటి. సో ఆ ఎక్స్పీరియన్స్ అనేది కండెన్స్ చేసి చేయగలిగినప్పుడే సినిమా చేయాలి అనేది నా ఉద్దేశం. బేసిక్లీ నేను ఆ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేస్తాను మోర్ దాన్ రిజల్ట్ కన్నా కూడా. రిజల్ట్ అనేది డెఫినెట్గా ఏమవుతుందంటే అటెన్షన్ ఉన్నప్పుడు ఎక్కువ అవకాశాలు వస్తాయి, సో అటెన్షన్ తగ్గినప్పుడు తక్కువ అవకాశాలు ఉంటాయి. సో దానికి తగినట్టు ఇప్పుడు రేపు ఒక అటెన్షన్ ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం గ్రాండ్ స్కేల్లో మనం రాసుకున్న స్క్రిప్ట్స్ తీస్తాము, లేదంటే కొంచెం డౌన్ సైజ్ చేసి స్క్రిప్ట్ తీస్తాము. ఎందుకంటే ఇవాళ సినిమా అనేది ఈవెన్ 1 crore rupees కూడా తీస్తాం తీయం, ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ సబ్జెక్ట్ మ్యాటర్. కాబట్టి ఆ మైండ్ సెట్ తోటి అప్రోచ్ చేయడం బెటర్ మనకి. సో హైస్ అండ్ లోస్ గురించి ఆలోచించిన. అండ్ ప్రస్థానం సినిమా బడ్జెట్ ఎంత ఉందండి? కరెక్ట్గా 3.18 అయింది మాకు అప్పుడు ఆ టైంలో, ఇంక్లూడింగ్ అంటే పబ్లిసిటీకి పెట్టుకున్న బడ్జెట్ అన్నీ కలిపి కూడా. పబ్లిసిటీకి చాలా ఆ టైం మాకు బడ్జెట్ విషయంలో. అది ఎగ్జాక్ట్గా 68 రోజులు షూట్ చేసాము, 72 యాక్చువల్గా పేపర్ మీద. 4 days మేము షూట్ చేయలేకపోయాము ఎందుకంటే అవుట్డోర్లో ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయారు ఆ టైంలో. సో విజయవాడ అక్కడ ఉన్నప్పుడు జస్ట్ ఒక 4 days అట్లాగే షూట్ చేయకుండా వదిలేసాము. సో అది తీసేస్తే 68 days తీసిన ప్రోడక్ట్ అది 3.18. అందులో ఒక 2 parts అసలు వద్దనుకున్నాం, నేను శర్వా హీరో నేను ఇద్దరము, కాదంటే మా ప్రొడ్యూసర్కి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండింది ఆ పాటల విషయంలో. అంటే జనరల్గా ఏంటంటే దివాళీ సాంగ్ దివాళీ సాంగ్ కాదు, డ్యూయట్ ఒకటి ఉంటుంది ఇక్కడ ఊటీలో, అదిను ప్లస్ ఒక కాలేజ్ సాంగ్ ఒకటి తీసాం. సో కథ ఉన్న మీటర్లో పాటలు ఎందుకో అవుట్లయర్స్గా కనిపిస్తాయి. ఎందుకంటే ఎడిట్ చేసిన సినిమా మనకేంటంటే రాసినప్పుడు ఒక సినిమాలా ఉంటుంది అది పేపర్ మీద, అది ఆర్టిస్టులు పెట్టి స్టేజ్ చేసినప్పుడు ఒకలా ఉంటుంది, అది ఎడిట్ చేసి చూసుకున్నప్పుడు ఇంకోలా ఉంటుంది. ఎవరికైనా ఇది నిజం, ఎందుకంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ కంటిన్యూస్గా ఉంటూనే ఉంటుంది. ఈవెన్ ఫైనల్గా సౌండ్ అంతా అయిపోయి మొత్తం థియేటర్లో చూస్తున్నప్పుడు ఒకలా ఉంటుంది, ఒక్కో థియేటర్లో ఒకలా ఉంటుంది. సో అలా ఏంటంటే అది చూస్తున్నప్పుడు ఈ 2 parts అవసరం లేదు అనిపించింది. మొత్తం ఎడిట్ ఫ్లోలో పడినప్పుడు ఇవన్నీ అడ్డుపడుతున్నాయి, ఈ మీటర్లో లేవు అని చెప్పి షూట్ చేయొద్దన్నా కూడా మా ప్రొడ్యూసర్కి ఏంటంటే అది 7 parts సినిమా కావాలా అని గట్టిగా ఉండేది ఆయన. ఎందుకంటే మేము ముందు అనుకున్న ఫార్మాట్ తనకి ఎక్కువ, నాకన్నా తను ఎక్కువ ప్రేమించాడు. సో నేను ఎక్కువ డిస్కౌంట్ చేసుకుంటూ వచ్చేవాడిని, ఇది వర్కౌట్ అవుతుందా వర్కౌట్ కాదా అని చెప్పేసి మ్యూచువల్గా బ్యాక్ అండ్ ఫోర్త్ ప్రోడక్ట్ విషయంలో డీప్గా ఉన్నందువల్ల అలా అనిపించేది నాకు. తను కొంచెం దూరంగా ఉన్నాడు కాబట్టి తను జస్ట్ ఇన్వెస్ట్మెంట్ డబ్బులు పంపించేవాడు, డెసిషన్స్ అన్నీ నన్ను తీసుకోమనేవాడు. సో ఇలా పాటలు 2 వర్కౌట్ కావట్లేదంటే తను తిట్టి నా దగ్గర షూట్ చేయించాడు. సో అది మిగిలింటే ఇంకొక ఆ 18 lakhs వుడ్ హ్యావ్ బిన్. సో ఎఫెక్టివ్లీ ఇట్ షుడ్ హ్యావ్ బిన్ 3 crore బడ్జెట్ ప్రోడక్ట్, విచ్ ఎండెడ్ అప్ బీయింగ్ 3.18. ఓకే ఓకే. అండ్ ఇంతకుముందు మీరు చెప్పారు కదా ప్రతిది ప్రాసెస్లో మనది విజన్ మారుతూ ఉంటుంది, స్క్రిప్ట్ అప్పుడు ఎడిటింగ్ అప్పుడు. మరి కొంతమంది డైరెక్టర్లు చెప్తుంటారు కదా ఏమని, నేను ప్రతి సినిమాని ముందే మన విజన్ ఏదైతే ఉందో ముందే చూసాం అది తీసారా అంటే, అంటే ఏదైతే అనుకున్నానో అదే తీసాను అంటారు. అనేది నేనైతే అనుకున్నదే తీయలేను ఇప్పుడు. ఎందుకంటే మీరని కదా ఎవరు తీయలేరు కదా అట్లా అంటున్నాను. తీస్తే అతను మంచి డైరెక్టర్ కాడని నా ఉద్దేశం. అవును, ఎందుకంటే మనం అనుకున్నది తీయగలం అంటే, తీయడం అంటే నాకు నాకు ఆ స్టేట్మెంట్ తెలియదు, దాని మీనింగ్ ఏంటో దాని అర్థం తెలియదు నాకు. ఎందుకంటే ఇప్పుడు ఒక సీన్ పేపర్ మీద సీన్ రాస్తాం, సో అది ఆర్టిస్టులు దాన్ని ఎప్పుడైతే వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నారో అక్కడే ఆటోమేటిక్గా మనం అనుకున్న దానికి అక్కడ వాళ్ళు చేస్తున్న దానికి డిఫరెన్స్ ఉంటుంది. 100% డెఫినెట్లీ ఆర్టిస్ట్ని బట్టి మారుతుంది. సో ఆ డిఫరెన్స్ అనేది మనకు యాడ్ అయ్యే విధంగా దాన్ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నామా, మనం వాళ్ళతో ఎలా ఇంటరాక్ట్ చేస్తున్నాము, లేదు ఆ చేంజింగ్ పారామీటర్స్ అన్నింటినీ ఇంకో విధంగా మనం కవర్ చేసుకుంటూ వస్తున్నామా,
అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే ఒక ఫీల్ అనేది ఒక ఒక స్ట్రీమ్ లాగా ట్రావెల్ కావాలి ఒక మూవీని, దాన్ని కీపప్ చేయడానికి ట్రై చేస్తుంటాం మనం. సో అందువల్ల ఒకసారి డిసైడ్ చేసింది ఏది నిలబడదు సినిమా మీద, డెసిషన్ మారుతూ ఉండే ప్రాసెసే సినిమా మేకింగ్. సరే ఇప్పుడు బడ్జెట్ విషయంలో వచ్చాం కదా, బట్ అంటే అప్పుడున్న రోజు ఆ రోజుల్లో ఆ కాస్టింగ్కి అది ఎక్కువ బడ్జెటా తక్కువ బడ్జెటా అండి? డెఫినెట్గా ఎక్కువే ఆ రోజు, ఎందుకంటే మాకు వెన్నెల క్రెడిబిలిటీ కొంత, ప్లస్ షర్వాకి ఆ టైంలో ఏంటంటే ఫుల్ తను హీరోగా ఎస్టాబ్లిష్ కాలేదు అప్పటికి, గమ్యం వచ్చింది ఆ టైంకి. సో వెన్నెల గమ్యం అండ్ అమ్మ చెప్పిందితో తనకి యాజ్ అ ఆర్టిస్ట్గా మంచి రికగ్నిషన్ ఉంది, కానీ బట్ యాజ్ అ హీరోగా అండ్ ఈవెన్ సాయి కుమార్ గారు కూడా వచ్చేసి ఆ టైంలో అంత అటెన్షన్ లేదు మా బిజినెస్ వైజ్గా కానీ అదంతా. సో అప్పుడు ఏంటంటే 2.5 విల్ బీ సేఫ్ అనుకున్నాం మేము. 2.5 అంటే నేను 2.8 లోపల కాదు అని కన్విన్స్ చేశాను మా ప్రొడ్యూసర్ని, 2.8కి ప్రిపేర్ అవ్వమని చెప్పాను అనమాట. అంటే అంతకు పైన మనకు కుదరదు అంటే నేను ఇంకొక స్టోరీ కూడా రాసున్నాను ఆ టైంలో వేరే, జస్ట్ సరే ఇది హెవీగా ఉంది ఈ క్యాస్టింగ్ మీద అనిపిస్తుంది. అంటే యాక్చువల్గా ఆ కథే మేము గోపిచందు ప్లస్ ఈ కైండ్ ఆఫ్ జోన్లో ఉన్న వాళ్ళతో వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే ఇది పొలిటికల్ క్యాన్వాస్, అంటే పేపర్ మీద దాన్ని చూసుకున్నప్పుడు పెద్ద స్కేల్ ఫిల్మ్ లాగా అనిపించింది. సో ఈ స్కేల్లో అసలు సినిమా తీయడం ఇంపాసిబుల్ అని చెప్పేసి ప్రొడ్యూసర్ ఇంకో చాయిస్ కూడా ఇచ్చింది, ఇది వేరే లవ్ స్టోరీ చేసేద్దాము, ఎందుకంటే మనం సీరియస్ సినిమాకి ఇప్పుడు వెళ్ళిన తర్వాత వచ్చిన గ్యాప్ వల్ల మనకు పెద్ద హీరోలకి కాన్ఫిడెన్స్ లేదేమో, కథ అందరికీ చెప్పాము అయినా వాళ్ళు పూర్తిగా నమ్మట్లేదు. అంటే వెన్నెల తీసిన వాడు వెళ్ళి ఒక ప్రసాన కథ చెప్తే ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరు గెట్ అవుట్, ఎందుకంటే నమ్మరు, ఎందుకంటే నా క్రెడిబిలిటీ అక్కడ లేదు కాబట్టి, ఆ జోన్లో లేదు కాబట్టి. సరే అదే చేద్దాము, ఆ జోన్లోనే చేద్దాం, తర్వాత చేద్దాం ఈ సినిమా అంటే కూడా తను తాను ఎక్కువ ప్రేమించాడు ఆ టైంలో కథను కూడా. సో ఐ గివ్ దట్ క్రెడిట్ టు రవి. ఏంటంటే నేను ఒక టైంలో సరే వేరే ఆల్టర్నేటివ్ తీసుకుందాం అనుకున్న టైంలో తను గట్టిగా ఉన్నా నాకు 50 లక్షలు నష్టం వచ్చినా పర్లేదు ఈ సినిమాలో, బట్ ఈ కథ నాకు నచ్చింది ఇది చేద్దామని కూర్చున్నాడు మా తను. సో అలా తను కూడా రిస్క్కి ముందే ప్రిపేర్ అయిపోయాడు. సో అలా 2.8 అట్లా అనుకుంది, 3.2 అట్లా అయింది. ఇప్పుడు సినిమా కమర్షియల్గా పోయినట్ట ఏంటండి? కమర్షియల్గా అయితే ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ అయినా ఒక 20-30 lakhs ఇది తప్ప, ఎందుకంటే మెయిన్గా రీమేక్ రైట్స్లోనే ఒక 70-75 వరకు వచ్చింది, ఎందుకంటే 4-5 లాంగ్వేజెస్లో వెళ్ళింది. సో డెఫినెట్లీ 30-40 lakhs లాస్ అయితే వచ్చి ఉంటుంది. ఓకే, బట్ అది అంటే ఏమో అంటే అన్నీ అదే అంటారు కదా, దానికి వచ్చేసి కమర్షియల్గా అన్నీ ఎదురు తగిలింది. మీనింగ్ మేము రిలీజ్ చేసిన నెక్స్ట్ వీక్ డార్లింగ్ హిట్ అయ్యి డార్లింగ్ సినిమా రిలీజ్ అయింది, ఆ ఫాలోయింగ్ వీక్ సినిమా రిలీజ్ అయింది. సో ఈ ప్రస్థానం తీసేసే టైంకి దాదాపు 6-7 థియేటర్స్లో థర్స్డే నైట్ సెకండ్ షోస్ ఫుల్స్ నడుస్తున్నాయి. జస్ట్ థర్డ్ ఫోర్త్ వీక్కి వేర్ జనాలు కొంచెం వర్డ్ ఆఫ్ మౌత్ స్ట్రాంగ్గా వెళ్తున్న టైంకి వీ కుడ్ కీప్ అప్ ద థియేటర్స్ మెయిన్ థియేటర్స్. ఓకే, అంటే ఎందుకు అంటే అంత మంచి పేరు సంపాదించు, పేరేమో విపరీతంగా వచ్చింది, మరి ఎక్కడ లోపం జరిగిందంటారు ఆ సినిమా విషయంలో? ఇదేనా కేవలం థియేటర్స్? లేదు, ఐ థింక్ నాకు తెలిసేది స్ట్రాటజీ ఆఫ్ రిలీజ్ బేసిక్గా. ఇప్పుడు చూస్తున్నాం మనం రిలీజ్ స్ట్రాటజీ అనేది ఎంత ఇంపాక్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఒక మూవీ రిజల్ట్ మీద అనేది. అంటే ఎందుకంటే అప్పుడు కరెక్ట్గా ట్రాన్సిషన్లో ఉంది, అంటే లాంగ్ రన్ తగ్గుతూ వైడ్ రన్ పెరుగుతూ వస్తున్న రోజులు అవి, అంటే 2010-2011 టైంలో. అండ్ ఆల్సో డిసెంబర్ జనవరికి అనుకున్న సినిమాని వేరే స్మాల్ తనకు ఉన్న ఫైనాన్షియల్ ఇష్యూ వల్ల ఏప్రిల్ వరకు వెళ్ళాల్సి వచ్చింది. సో ఈవెన్ దో ఈ బిగ్ మూవీస్ మధ్యలో రిలీజ్ చేయకుండా కొంచెం టైం చూసుకొని ముందు వెనక చేయాల్సిన సినిమా, నాకు తెలిసి మోర్ ఆఫ్ రిలీజ్ ప్లానింగ్, ఎందుకంటే సినిమాకి ప్రాపర్ క్యాంపెయినింగ్ లేకుండా, అంటే జస్ట్ ఆబ్వియస్లీ జనాలు తెలియకుండా ఒక సినిమా అలా రిలీజ్ చేసినప్పుడు వర్డ్ ఆఫ్ మౌత్తో క్యారీ ఆన్ కావాలంటే ఆ క్యారీ ఆన్ అయ్యేంత స్పాన్ లాంజివిటీ హోల్డ్ చేయలేకపోతున్నాము ఒక పక్కన, అండ్ అట్ ద సేమ్ టైం ఇన్స్టెంట్గా సినిమాకి అటెన్షన్ రావాలంటే స్టార్ క్యాస్ట్ లేదు, అండ్ ఆల్సో పబ్లిసిటీ లేదు, పంపింగ్ లేదు దాని విషయంలో. సో సినిమా కంటెంట్ వరకు కష్టపడి చేశాం, కానీ రిలీజ్ ప్లానింగ్ విషయంలో ఐ డోంట్ నో క్యాలిక్యులేషన్స్ టోటల్గా రాంగ్ అయిపోయినాయి. సినిమా చూసిన వాళ్ళు ఎవరు నచ్చని వాళ్ళు అంటూ లేరు? అదే మాకు అంటే నేను ఎందుకు అంత కాన్ఫిడెంట్గా అట్ ది ఎండ్ ఆఫ్ ద డే సినిమా చూసి ఎంతమందికి నచ్చింది అనేది మనం సినిమా ఓకే
పాస్ అయ్యామా ఫెయిల్ అయ్యామా అనే విషయం, అంటే మీనింగ్ ఆడియన్స్ విషయంలో అనే దీని కంపారిజన్కి వస్తుంది. బట్ అది ఎంత మనం మనీగా ట్రాన్స్లేట్ చేసుకోగలిగామా అన్నది చాలా పారామీటర్స్ డిక్టేట్ చేస్తాయి అన్నది దానికి ఒక లెసన్ ఇవ్వండి. మీరు బడ్జెట్ పరంగా ఆలోచిస్తే దేవకట్టాకి అసలు బడ్జెట్ మీద కంట్రోల్ లేదు అన్నది కొంచెం నిజమా? అది అది ఒక్కటి నాకు తెలిసి ఇండస్ట్రీలో జరిగిన ఒక భయంకరమైన బూత్ ప్రచారం అది. దానికి దాని వెనక కొంతమంది ఉన్నారు బేసిక్లీ, అది వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళ దీనికోసం జరిగింది అది. అది ఒకటైతే నేను కొంచెం లీగల్గా కూడా ఫైట్ చేయగలను ఎవరైనా రెడీగా ఉంటే అక్యుజేషన్ ఉన్నవాళ్ళు. అంటే బేసిక్గా నిజం తెలిసిన వాళ్ళకి వాయిస్ చేయడానికి అవసరం లేదు కాబట్టి నిజం బయటికి రాదు చాలాసార్లు. సో అబద్ధం చెప్పే వాళ్ళకి చెప్తుంటారు వాళ్ళు బేసిక్గా, వాళ్ళ జస్టిఫికే వాళ్ళకి బెనిఫిట్ ఉంది కాబట్టి ఆ విషయంలో. అది ఎందుకు వస్తుంది అని కూడా నేను ఓపెన్గానే చెప్పేస్తాను. చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్నెలా ప్రస్థానంని ఎగ్జాంపుల్గా తీసుకొని ఆ మాట ఎవరు మాట్లాడలేరు. ఎందుకంటే ప్రస్థానం మీరు ఆ సినిమా క్యాన్వాస్ చూస్తే చూపించింది, నేను అడిగేవాడిని బడ్జెట్ ఎంత అయింది అనుకుంటున్నావు అది ఇది అంటే మినిమం 5 crores అయ్యేది, 4.5 crores అయ్యేది బికాస్ ఆఫ్ ఆ క్యాన్వాస్ కానీ అవుట్డోర్ కానీ ఆ క్రౌడ్ కానీ ఇవన్నీ వాట్ ఎవర్ ద లొకేషన్స్ వాట్ ఎవర్ విట్ 68 days షూట్ ప్రస్తుతం. అండ్ వెన్నెలా యుఎస్లో 47 days షూట్ చేసి ఇండియాలో ఒక 15 days షూట్ చేసి 60 days తీసిన సినిమా వెన్నెలా. సో అంత యుఎస్ షూట్ పెట్టుకొని 2.5 crores చేసాం ఆ సినిమాని. టోటల్గా 60 number of shoot days. ఆటోనగర్ సూర్య 95-99 డేస్ అవ్వడానికి కారణం ఏంటంటే డేస్ కావాలి ఓకే అనే ఉద్దేశంతో ఒకవైపు ప్లానింగ్ జరుగుతుంది. ఎందుకంటే అది జస్టిఫై చేయాలి. సో ఇప్పుడు ఫైనాన్షియర్స్ దగ్గర నుంచి మనము ఇప్పుడు పెద్ద పెద్ద హైప్ చేసి 2-3 ప్రాజెక్టులన్నీ చూపించి ప్రాజెక్ట్ చేసి ఇంతని ఫైనాన్స్ తీసుకున్నప్పుడు ఆ ఫైనాన్స్ ఎక్కడికి వెళ్తుంది అనేది జస్టిఫై చేయాలి. సో దానికి ఒకటి వన్ ప్రాసెస్ ఏంటంటే ఒక స్క్రీన్ ప్లే నువ్వు ఎక్కువ లెంగ్తీగా పెట్టి బయట ఎలా వచ్చే సబ్బు పెద్ద సెట్లు వేస్తున్నాము 4-5 crore సెట్లని లైక్ ఇలా ఇలా చెప్తూ ఒక స్క్రీన్ ప్లే ప్రకారము ప్రొజెక్ట్ చేయడం అనేది ఆటోనగర్తో జరిగింది. అది అది దాని ఆ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి నిజం తెలుసు. బట్ ఆ నిజం వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి, నాకు ఒక్కడికి ఇప్పుడు అవసరం ఉంది కాబట్టి నేను ఒక్కడే చేస్తాను కాబట్టి అది నేను చెప్పాలి. ఎందుకంటే అబద్ధం చెప్పే వాళ్ళకి అంత లైసెన్స్ ఉన్నప్పుడు నిజం చెప్పడానికి నాకు ఎక్కువ లైసెన్స్ ఉంది కాబట్టి. సో ఆటోనగర్ సూర్య సినిమా అనేది ఆర్టిస్టులకి ఇచ్చిన ఫైనల్గా సెటిల్ చేసిన పేమెంట్స్తో, అంటే ఎంత మాట్లాడుకున్నామో అని పక్కన పట్టేసేయండి, అందరికీ ఫైనల్గా చేతికి ఇచ్చిన డబ్బులతో సెటిల్ అయిన పే చేసిన దాంతో కంపారిజన్ 9.5-10 crores ఒక్క రూపాయి దాటలేదు సినిమా. బట్ 25 crores ప్రోడక్ట్ లాగా దాన్ని ప్రచారం చేయడం ఎందుకు జరిగిందంటే దాని మీద ఇంత అప్పు తీసుకున్నాను. ఎంత అయిందండి మొత్తం టోటల్? 25 crores అనే ప్రచారం చేశారు. మీరు ఎంతలో చేశారు? 10 crores పైన ఒక్క రూపాయి ఖర్చు కదా ఆ సినిమాకి ఓకే ఇన్క్లూడింగ్. ఎందుకంటే ఏ ఆర్టిస్ట్కి 100% పేమెంట్ సెటిల్ చేయలేదు ఏ ఆర్టిస్ట్కి కూడా. అండ్ ఒక ఈవెన్ 5 days కూడా అవుట్డోర్ షూట్ చేయలేదు. ఈవెన్ 5 days ఆటోనగర్ సూర్యని విజయవాడలో షూట్ చేయడానికి 5 days బందర్ రోడ్లో షూట్ చేసుకుంటానంటే కూడా జస్ట్ బికాజ్ అనుకో 1 lakh అవుట్డోర్ కాస్ట్ ఎక్కువ అవుతుందని చెప్పి కట్ చేసిన ఇదే డెసిషన్ అది. సో ఇది సినిమా జరుగుతున్నప్పుడు నేను చెప్పలేను అది, ఎందుకంటే నేను ఐ హ్యావ్ టు ప్రొటెక్ట్ ప్రొడ్యూసర్స్ ఇంట్రెస్ట్ని నేను ప్రొటెక్ట్ చేయాలి నో మ్యాటర్ ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయేమన్నా. ఇప్పటికి కూడా నేను చెప్పే హక్కు నాకు లేదు అంటే దానివల్ల ఏ పర్యవసానాలు జరిగినా కూడా నేను నిజం చెప్పడానికి ఎక్కువ హక్కు ఉంది నాకు, కాబట్టి ఐ హ్యావ్ టు టెల్ దట్. ఎందుకంటే ఆర్టిస్టులకి ఎవరికి 60-100% పే చేయలేదు, 60-70% పే చేశాను. అండ్ షూట్ అనేది నెలకు 5 రోజులు అలా ఒక ఫస్ట్ 4-5 months జరిగేది అండ్ దెన్ సడన్గా ఒక 4 months మళ్ళీ గ్యాప్ వచ్చేసేది. సెట్ వచ్చేసి అల్యూమినియం ఫ్యాక్టరీలో మెయిన్లీ ఫ్రేమ్స్ కట్టాం, ఇది ఉన్న ఆల్రెడీ ఉన్న కన్స్ట్రక్షన్ని పెట్టుకొని అది 40-50 lakhs పైన అయిన ఖర్చు అయిన ప్రాసెసే కాదు. ఎందుకంటే లాట్ ఆఫ్ ఆ స్క్రాప్ మెటీరియల్ అంతా కూడా నేను బండ్లు తీసుకెళ్ళి రోడ్లో పెడితే పర్సనల్గా వెళ్ళి తెచ్చుకొని స్క్రాప్ తీసుకొచ్చి అక్కడ పడేశాను అనమాట బేసిక్లీ. సో ఐ నో అంటే ప్రొడక్షన్ హౌస్ ఆ టైంలో చాలా ఫైనాన్షియల్ స్ట్రెయిన్లో ఉంది, వాళ్ళు తీసుకున్న మిగతా నిర్ణయాల వల్ల వేరే ప్రోడక్ట్లలో నలిగిపోయిన దీని వల్లనో లేకపోతే వేరే రకమైన మేనేజ్మెంట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ అదంతా ఏంటంటే ఒక అయోమయంగా ఉండేది. చెప్పేది ఏంటో ఒకటి జరిగేది, చేసేది ఇంకోటి జరిగేది, మొత్తం మబ్బులా ఉండేది. అంటే బేసిక్గా ఆ టైం అంతా కూడా నాకు లూజ్ కావడానికి కారణం ఏంటంటే ఓ స్క్రిప్ట్ని విపరీతంగా ప్రేమించాను నేను.
బేసిక్గా నేను ఓన్లీ రాము గారు చెప్పినట్టు ఏదో ఒకటి ప్రేమించాలా లేకపోతే ఆయన అంటారు చాలా ముత్తగ్గా చెప్తారా యూ హ్యావ్ టు యూ కెన్ బీప్ ఇట్ బేసిక్లీ యూ హ్యావ్ టు మేక్ లవ్ ఆర్ ఫక్ అంటారు బేసిక్లీ. సో ఆబ్వియస్లీ ప్రాబ్లం ఏంటంటే నేను ఆ ఫస్ట్ ప్రాసెస్ తోటే సినిమాకి వచ్చాను. అదే ప్రాసెస్లో నేను ఆ మబ్బులో ఉండిపోయాను, ఇది స్క్రిప్ట్ మీద ఉన్న ప్రేమ అనే ఒక మబ్బులో ఉండిపోయాను, ప్రతిదీ నమ్ముతూ వచ్చాను బేసిక్లీ. సో అక్కడ ఏంటంటే ఆటోనాడు సూర్య ఒక్కటే ఎగ్జాంపుల్గా కోచ్ అంటే మీరు ఎవరైనా ఇలా అనుకుంటున్నారు అంటే నేను కూడా విన్నాను, నేను కూడా ఒకరిద్దరు ప్రొడ్యూసర్స్ నా గురించి నేను బడ్జెట్ కంట్రోల్లో ఉండదు ఎక్కువ చేస్తాను అని అన్నారు అన్న మాట నాకు వినిపించింది. ఇండస్ట్రీ చాలా వరకు ఏంట్రా అంటే నలుగురు నాలుగు చోట్ల ఎక్కువ మాట్లాడుతుంటే అదే ఒక నిజంలాగా చలామణి అవుతుంటాం. మీకు తెలుసు అది జనరల్గా ఏంటంటే మనం ఎక్కువ వాయిస్ చేయకుండా ఉన్నప్పుడు ఏంటంటే ఏదైతే స్ప్రెడ్ చేస్తారో అదే తిరుగుతూ ఉంటుంది ఇక్కడ. అది వచ్చేసి ఒక ఇద్దరు ముగ్గురు వాయిస్లు ప్రతి చోట తిరిగే వాయిస్లు ఏమైతే మాట్లాడుతున్నాయో అదే నమ్మడం మొదలు పెడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రొడక్షన్ హౌస్ అంతగా జనాలు నమ్మడానికి కారణం కూడా ఈ వాయిస్లే. ఇది గోని సంచుల్లో డబ్బులు తీసుకెళ్తుంటారంట, డబ్బులు లారీల్లో వెళ్తుంటాయంట, అన్నీ అబద్ధాలే. ఆయిల్ బావులు ఉన్నాయంట, అన్నీ అబద్ధాలే. ఎందుకంటే అబద్ధం నమ్మడం కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి, తీగా ఉంటుంది కాబట్టి తొందరగా నమ్మేశారు అందరూ. నమ్మేసి ఒక జస్ట్ ఒక హైప్డ్ అప్ ఆర్గనైజేషన్ స్టార్ట్ అయింది అక్కడ. అందులో ఆ చివరిగా పడ్డ సినిమాలు రెండిట్లోనూ ఆటోనాడు సూర్య ఇరుక్కుపోవడం జరిగింది. సో ఏంటంటే ఇట్స్ బికాజ్ మనం అంతగా ప్రేమించిన ఒక స్క్రిప్ట్ అంతగా సఫర్ అవుతుంది కాబట్టి ఒకటి రెండు చోట్ల నేను యాంగర్ ఎక్స్ప్రెస్ చేయడం కూడా జరిగింది. ఇది పబ్లిక్ ప్లాట్ఫామ్లో ట్విట్టర్ లాంటి విషయంలో ఆ యాంగర్ తగిలిన వాళ్ళు ఉంటారు ప్రాసెస్లో. వాళ్ళు ఏంటంటే ఇండస్ట్రీ అంతా తిరుగుతుంటారు, నా పని అది కాదు, ఇంట్లో కూర్చొని కథ రాసుకోవడము, నచ్చిన హీరోతోటి నచ్చిన ప్రొడ్యూసర్ తోటి సినిమా చేయడం నా పని, వాళ్ళ పని అదే పొద్దున్నీ సాయంత్రం వరకు అదే పని. సో ఇలా తిరుగుతూ మాట్లాడుతూ ఉన్నప్పుడు సగం మంది నమ్ముతారు. సో నాకు దగ్గరగా ఉన్నవాళ్ళు నమ్మరు, వాళ్ళకి నిజం తెలుసు కాబట్టి. సో ఇలా జరిగింది అది. సో దాన్ని నేను ఇంకా ఇంతకన్నా ఎలా ఎప్పుడైనా ఇలా అవకాశం వచ్చినప్పుడు నేను ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నాను. సో ఇంతకన్నా ఇంకెలా దాన్ని ఫైట్ చేయాలో కూడా నాకు తెలియదు. మీరు సాయి సినిమాలో సాయి కుమార్ క్యారెక్టర్కి ముందుగా నానా పాటేకర్ అండ్ ఇంకెవరండి మమ్ముట్టి ఇద్దరిని ట్రై చేశారంట. అక్కడ అక్కడ వాళ్ళు ఒప్పుకోలేదా, ఒప్పుకోకట్ వచ్చారా, లేకపోతే ఏంటి? మమ్ముట్టి గారు ఆల్మోస్ట్ నన్ను కొట్టితరం అంటే కొట్టబోయారు అనుకుంటున్నా. అది ఒక ఫన్నీ ఎపిసోడ్ చెప్పాలి. ఫస్ట్ ఒక 5 మినిట్స్ పిచ్ లాగా చెప్దాం ఆయనకి క్యారెక్టర్ అని చెప్పేసి. జస్ట్ ఒక 32-year-old ఒక ఎపిసోడ్ ఉంది, ఒక యంగ్ ఎపిసోడ్. దట్ ఈస్ ద కోర్ ఆఫ్ ద స్టోరీ, హార్ట్ ఆఫ్ ద స్టోరీ సార్. అండ్ దెన్ త్రూ అవుట్ ద ఫిల్మ్ విల్ బీ లైక్ ఏ 60-year-old సీజన్ పాలిటిషియన్ అండ్ ఒక డ్రామాటిక్ హామ్లెట్ కైండ్ ఆఫ్ షేక్స్పీరియన్ ఫినిషింగ్లో ఉంటుంది సినిమా అనేది. ఉన్నాయి ఇంతే, మీకు ఎంత చెప్పానో ఇలా చెప్పాను. అప్పటి వరకు చాలా ప్లెజెంట్గా ఉంది కన్వర్సేషన్. వీఆర్ టాకింగ్ అబౌట్ ఇంటర్నేషనల్ సినిమా, కురోసవా ఫిల్మ్స్ దగ్గర నుంచి, టార్కోస్కి ఫిల్మ్స్ దగ్గర నుంచి ఆయన చేస్తున్న కొన్ని సినిమాల కథలు ఐడియాలు ఇవన్నీ చెప్తున్నారు. అప్పుడప్పుడు కొంచెం నగేష్ కుకునూర్ నేమ్ వాజ్ రింగింగ్ అ లాట్, ఇది బికాజ్ ఆఫ్ అంటే కొంచెం ఎన్ఆర్ఐ ఇన్ఫ్లో ఉంది, ఇన్ఫ్లక్స్ ఉంటుంది, కొంచెం కొత్తగా ఆలోచిస్తున్నారనే ఒక ఇది ఉంది ఆయన ఆయనలో, ఎగ్జైట్మెంట్ కూడా ఉంది. ఎప్పుడైతే ఇది చెప్పానో చెప్పగానే ఆయనకి ఎందుకో ఒక రెగ్యులర్ టిపికల్ కమర్షియల్ తెలుగు ఫిల్మ్ అనిపించింది ఆయనకి, ఆయన ఉద్దేశం. నేనేంటన్నా మోర్ ఆఫ్ గాడ్ ఫాదరియల్ స్పేస్లో తీయాలను సార్ ఈ సినిమాని అని చెప్తే, సో నాతో ఒక ఇంకెవరన్నా యంగ్ హీరో ఉంటాడా సినిమాలో అన్నాడు. ఆబ్వియస్లీ దెర్ విల్ బి ఎ కపుల్ ఆఫ్ యంగ్ క్యారెక్టర్స్, బట్ ఐ సీ దెమ్ యాజ్ క్యారెక్టర్స్, నాట్ హీరోస్ సార్. ఇన్ఫ్యాక్ట్ కథ హార్ట్ అండ్ సోల్ మీదే అవుతుంది, మోర్ ఆఫ్ షేక్స్పీరియన్ స్పేస్లో ఉంది. అప్పుడు ఆయన చూసి బాడీ లాంగ్వేజ్ మారిపోయింది ఇలా అంటే, ఇంకా లాస్ట్ 15 ఏళ్ళ నుంచి తెలుగు నుంచి వస్తున్నారు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు నన్ను వాళ్ళ హీరోలకి ఫాదర్ చేయడం అని ఇంకా. సో ఎట్లా ఆల్మోస్ట్ లైక్ బయట పంపించేయాలి డిస్కషన్. సో ఐ కెన్ అండర్స్టాండ్ దట్ ఆల్సో, ఏంటంటే ఆయన అలా చూశాడు. అండ్ ఈవెన్ సాయి కుమార్ గారు కూడా ఈ సినిమా చేసేటప్పుడు ఈ సినిమా మీద పెద్ద గొప్ప నమ్మకం ఏం లేదని, ఈ సినిమా మీద అసలు యాక్చువల్గా ఆ స్టోరీ మీద
అంటే సినిమా మీద నమ్మకం ఉందా లేదా అని చెప్పలేను కానీ ఆయనకి ఆ క్యారెక్టర్ ఒక రెగ్యులర్ క్యారెక్టర్ చేశారు అంటే లేదు యాక్చువల్గా అది రాంగ్ అనుకుంటున్నాను. బట్ ఎందుకంటే ఆ అంటే వేరే కైండ్ ఆఫ్ చిన్న చిన్న డిస్కషన్లు ఉన్నాయి. ఎలా అంటే క్యారెక్టర్ వైజ్గా ఆయనకి చాలా ఫస్ట్ నెరేషన్లోనే చిన్న చిన్న నా నెరేషన్లో నుంచి వచ్చిన బాడీ లాంగ్వేజ్ కూడా పట్టుకున్నారు ఆయన. ఇది దాన్ని హీ స్టార్టెడ్ లివింగ్ ఇన్ ద క్యారెక్టర్. ఐ ఇన్ఫ్యాక్ట్ చాలా ఆయన చాలా ఇంట్రెస్ట్ చూపించి ఆయన అంటే నేను పక్కకు పోకుండా లాక్ చేశారు కూడా ఆయన కూడా. నేను ఏది ఇంకో వన్ ఆర్ టూ ఆప్షన్స్ ఆలోచిస్తున్నప్పుడు కూడా సో మెయిన్గా ఆయన ఏంటంటే ఆయన వాయిస్ ఇది వచ్చేసి ఐ థింక్ డెఫినెట్గా అది వర్కౌట్ అవుతుంది ఎందుకంటే ఇట్స్ ఎక్కువ డైలాగ్ ఓరియంటెడ్ ఫిల్మ్ అని చెప్పేసి మేము కూడా ఇది వెళ్ళడం జరిగింది. బట్ ఏంటంటే క్లైమాక్స్ విషయంలో కొన్ని డిస్కషన్ జరిగింది. ఏంటంటే అది సాయి గారు కూడా చెప్తుంటారు నేను ఇప్పుడు ఏంటంటే ఆయన అసలు వెరీ అంటే సాయి గారు చాలా ప్లెజెంట్ పర్సన్, పాజిటివ్ పర్సన్ టు వర్క్ అంటే చిన్నపిల్లాడిలాగా ఉంటాడు డైరెక్టర్ చేతిలో చిన్నపిల్లాడిలాగా ఉంటాడు. డబ్బింగ్ ప్రాసెస్కి బిఫోర్ ఆయన ఒక సందర్భంలో డైరెక్షన్ డిపార్ట్మెంట్ మీద అరిచారంట, ఏంటి మీరన్నా బెన్నర్ తీస్తున్నారా హీరోయిన్ మీరన్నా బెన్నర్ తీస్తున్నారా ఇన్ని 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 టేక్లు ఇన్ని ఇదేనే నిజమేనా రాలేదా అంటే జనరల్గా నాకు కొద్దిగా నా అసిస్టెంట్స్ వాళ్ళు కూడా వచ్చేసి ఏమో నాకు కొద్దిగా ప్రస్థానం అప్పుడు ఆటోనవర్ సూర్య అప్పుడు ఒక పేరుంది అది ఇప్పుడు మారిపోయింది అనుకుంటాను. ఇప్పుడు డెఫినెట్గా లాస్ట్ ఫిల్మ్లో అయినా ఓవరాల్గా నాకు నా అప్రోచ్ జనాలు డీల్ చేసే అప్రోచ్ మారిపోయింది కంప్లీట్లీ. బట్ అక్కడ నేను ఆ ప్రస్థానం అప్పుడు దీనిలో చూసిన నేను ఎక్కువ ఇంటెన్స్గా ఉండేవాడిని అంటే నన్ను చూస్తేనే కొంచెం ఎప్పుడు సీరియస్గా ఉన్నాడు అనే ఫీలింగ్ వచ్చేది అని అని చెప్పేవాడు. సో దానివల్ల ఏదైనా ఇంకో మిగతా వాళ్ళు ఎవరైనా సీరియస్ అయ్యారు అంటే నా దగ్గర చెప్పడానికి కూడా వీళ్ళు వీళ్ళు ఇదేవాడు కాదేమో. బట్ అది నాకు వినిపిలే అక్కడ మీరేమైనా మినార్ బెన్హర్ 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 లేదా అన్నమాట అంటే తను బిగినింగ్ నుంచి దాని మీద నమ్మకం లేదు అన్నాడు. చీచీ లేదు డబ్బింగ్ చేశాక ఏడ్చారన్నది అవన్నీ తెలుసు నాకు. నాకైతే అది ఆయనతో రెగ్యులర్ టచ్ ఉంటాను ఇప్పటికి కూడా కదా. ఆయనకి నమ్మకం లేకుండా అంత ప్యాషన్ అసలు ఆర్టిస్ట్గా ఆ లైఫ్ రాదు. ఓకే మీరు ప్రతిదానిక వెనులాకి ఇన్స్పిరేషన్ ఉంది ఆటోన గారికి ఉంది ప్రస్థానంకి ఏంటి ఇన్స్పిరేషన్ మీది? ప్రస్థానంకి స్ట్రాంగెస్ట్ ఇన్స్పిరేషన్ కొంచెం చిన్నప్పుడు కొద్దిగా పొలిటికల్ లైఫ్ మైండ్లో ఆ టోన్ ఇరుక్కుపోయింది ఆ మైండ్లో. ఓకే ఇది నేను సెవెంత్ గ్రేడ్ వరకు రైల్వే కోడూరు అని చెప్పి తిరుపతికి 1 అవర్ దూరం అనమాట అక్కడ పెద్దనాన్న గారి ఇంట్లో పెరిగా. సో హీ వాజ్ ఇన్ టు పాలిటిక్స్ ఆ టైంలో. ఆయన జస్ట్ వెనుల ముందు చనిపోయారు 2004-5 ఆ టైంలో చనిపోయారు ఆయన. ఆ చిన్నప్పుడు అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది ఎలాంటి మనుషులు వచ్చేవాళ్ళు వాళ్ళ ఇష్యూస్ ఎలా మాట్లాడేవాళ్ళు ఎలా అంటే ఆ క్యారెక్టర్స్ అరెస్టింగ్గా ఉండేవి అనమాట. అలా నుంచి దూరంగా నుంచొని చూసేవాళ్ళు అంటే రకరకాల ప్రాబ్లమ్స్ కానీ రకరకాల క్యారెక్టర్స్ మనుషులు వచ్చేవాళ్ళు అట్మాస్ఫియరు ఎందుకో ఒక క్యాన్వస్ లాగా ఉండిపోయేది. సో అది గాడ్ ఫాదర్ లాంటి సినిమాలు చూసినప్పుడు రోడ్ టు పర్డిషన్ చూసినప్పుడు హామ్లెట్ ఆ ఫేజ్లో వెళ్ళినప్పుడు అండ్ ఆ టైంలో ఉన్న అదర్ మూవీ టేస్ట్ వీటిలన్నింటిని బేస్ చేసుకుని అలాంటి ఒక స్ట్రాంగ్ ఫీల్ ఉన్న ఒక గాడ్ ఫాదర్ టెంప్లేట్లో క్యారెక్టర్స్ స్ట్రాంగ్గా ఉన్న ఒక సినిమా చేయాలి అండ్ మెయిన్గా ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ మీద ఫోకస్ చేయాలి లెగసీ అండ్ పవర్ వీటి మీద అనే మూడ్తో రాసింది. మెయిన్గా ప్లాట్ వైజ్గా స్టోరీ వైజ్గా ఎక్కువ ఆ చాయిసెస్ని డ్రైవ్ చేసింది మూడు సినిమాలు. వన్ ఈజ్ హామ్లెట్ వన్ మేజర్ ట్విస్ట్కి, ద అదర్ వన్ ఈజ్ రోడ్ టు పర్డిషన్, ఇంకోటి గాడ్ ఫాదర్. ఓకే ఓకే. అండ్ ఇది ప్రస్థానం హిందీలో కూడా ట్రై చేశాను అన్నారు కదా, అది ఎక్కడ స్ట్రక్ అప్ అయింది? అది అది జరుగుతూనే ఉంది అది ఇంకా ఇంకా ఏదో ఇప్పుడు ఫోన్ చేసాం ఇంకా జరుగుతుంది జరుగుతుంది అంటుంటారు. సో ఏదో ఒకటి చేయడానికి 10 ఏళ్ళు పట్టింది కదా, ఇది ఇంకెన్నేళ్ళు పడుతుందో తెలియదు. అంటే ఒకటిలా సినిమా చేయడానికి 10 ఏళ్ళు పట్టింది అంటే. అక్కడ ఎవరు శర్వానంద్ క్యారెక్టర్ని ప్లే చేసింది? అంటే రకరకాల కాంబినేషన్లో సర్క్యులేట్ అవుతూ వచ్చింది ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఫేజ్లో. సో ఇప్పుడు ఒక కొత్త కాంబినేషన్ పేర్లు వినిపిస్తున్నాయి. అండ్ అంటే మెయిన్గా ఇట్ ఆల్సో డిపెండ్స్ రీమేక్ రైట్స్ కొనుక్కున్న వాళ్ళ నెట్వర్కింగ్, వాళ్ళ స్ట్రెంగ్త్ ఆఫ్ కనెక్టింగ్ విత్ పీపుల్ వాటి మీద అయి ఉంటుంది. బట్ దాని మీద నేను ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యే ఇంట్రెస్ట్ కూడా లేదు ఎందుకంటే తీసిన సినిమానే కదా చూసిన టేస్టే కదా అని ఒక రకమైన అవర్షన్ మళ్ళీ దాని మీద వెంటబడి అది దాన్ని ఏం చేస్తాం హిందీలోకి వెళ్ళి. ఇది తమిళ్లో డబ్ అయిందండి ప్రస్థానం? అది ప్రాబ్లం ఏమైపోయిందంటే ఆయనకి రీమేక్ రైట్స్ అమ్మారు ప్రొడ్యూసర్స్ వాళ్ళు ప్రకాష్ రాజ్ గారికి తమిళ్లో.
అయిన తర్వాత డబ్బింగ్ కూడా సపరేట్గా చేసి వీలు పెట్టారు. ఆ డబ్బింగ్ ఎలా జరిగిందంటే వాళ్ళకి ఏదో డ్యూస్ ఏదో చిన్న డ్యూ మిగిలిపోయి ఉంటే దాన్ని ఎవరో టేక్ ఓవర్ చేసుకొని క్లియర్ చేసి డబ్బింగ్ చేసి పరేశారు. రిలీజ్ అయిపోయింది. సో రిలీజ్ అయిపోయింది, దీన్ డూ ఎనీథింగ్ బ్యాడ్, ఒక బ్యాడ్ వర్షన్ ఆఫ్ డబ్బింగ్ చేసి ఏదో చేశారు వాళ్ళు ఆ టైంకి. సో అది దానివల్ల ఆయన కొంచెం హోల్డ్లో పెట్టినట్టున్నారు కొన్ని రోజులు. అంటే ఆయనకు సాయి కుమార్ గారు క్యారెక్టర్ చేయాలని బాగా ఉంది కదా. ఓకే అండ్ ఇంకోటి మీ క్యారెక్టర్ పరంగా వస్తే ఇండస్ట్రీలో మా మీకు మొహమాటం ఎక్కువ అంతేనా? మొహమాటమా మొహమాటం వస్తున్నా మీరు? ఏమో తెలియదు మొహమాటం అంటే నాకు ఎక్కువ రిపీటెడ్గా లైక్ ఫాలోఅప్ చేయడాలు ఇది అలవాటు ఉండదు. అంటే కొంచెం ఒకటి రెండు సార్లు మీ కలవడానికి అనుకుని కలవలేదంటే ఇంకా సర్లే ఆ పర్సన్కి మన మీద ఇంట్రెస్ట్ లేదేమో. మన పరిధిలో మనకు మన మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళతోనే మనం డిజైన్ చేసుకుంటూ వెళ్ళాలి ఏదైనా వర్క్ అయినా ఏదైనా అని అని లిమిట్ అయిపోతుంటాం. సో దాన్ని మొహమాటం అంటామా లేకపోతే అంటే ఇండస్ట్రీ విషయానికి వచ్చినప్పుడు నేను నాట్ దట్ కైండ్ ఆఫ్ ఎ సోషల్ పర్సన్. సో మేబీ దానివల్ల ఏమన్నా అలా వచ్చిందా అంటే కాదు. అంటే మామూలుగా ఇండస్ట్రీలో ఇలా ఇంత 5% ఉంటే ఒక 50% చెప్పుకుంటూనే వాళ్ళు ఎక్స్పోజ్ అవుతుంటారు. అలాంటి వాళ్ళే సస్టైన్ అవ్వగలరు ఇక్కడ. అలాంటిది మీరు ఎలా నెట్టుకొస్తున్నారు? అది ఆ సైన్స్ ఏంటో నాకు తెలియదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సెల్ఫ్ మార్కెట్ అంటే నాకు చెప్తుంటారు నా చుట్టుపక్కల జనాలు కూడా కొంచెం ఎక్కువ యూ షుడ్ ప్రజెంట్ యువర్ సెల్ఫ్, నేను ప్రజెంట్ చేసుకోవడం తెలుసుకోవాలి, కొంచెం ఎక్కువ నవ్వుతూ ఉండు అని కూడా సజెషన్ ఇచ్చేవాళ్ళు. ఎక్కువ సీరియస్గా ఉంటావు, కొంచెం మొహంలో స్మీలో అరే ఇట్లా నవ్వే పరిస్థితి ఉంటే నవ్వుతాం కదరా, నవ్వు లేకుండా ఎలా ఉంటుంది జీవితంలో అంటే కొంచెం ఎక్కువ జనాలు కలువు నవ్వుతూ ఉండు అది ఏదో చెప్తుంటారు నేను లైక్ పార్టీలకు వెళ్ళు ఇదంతా అని నాకు తెలిసి. దానివల్ల డెఫినెట్గా అది హెల్ప్ అవ్వచ్చేమో కానీ అదే లిమిటేషన్ కూడా కాదు నాకు తెలిసి. బట్ డెఫినెట్గా ఒక కంఫర్ట్, సోషల్ కంఫర్ట్ క్రియేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అది కొంచెం ఇప్పుడిప్పుడు కొంచెం ఓపెనింగ్ అప్ అండ్ కొద్దిగా ఎక్కువ అవుట్ గోయింగ్ తయారయ్యాను కానీ ఈ మధ్య. అండ్ నేను అలా అవుట్ గోయింగ్ ఉండబట్టే వెన్నెలాకి ఒక 32 ఇన్వెస్టర్స్ తోటి ఫస్ట్ ఎవర్ క్రౌడ్ ఫండెడ్ ఫిల్మ్ అని తెలుగు అని చెప్పొచ్చు వెన్నెలని యాక్చువల్గా ఇండైరెక్ట్గా మాట్లాడితే. సో అప్పుడు కొంచెం బాగా సోషల్గా ఉన్నాను. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే నేను అన్ని రకాల చోట్ల ఫిట్ కాలేదు. మూవీ సర్కిల్ అయితే ఫిట్ కాగలను. సో మూవీ గ్రూప్స్లోకి వెళ్తే కొన్ని చోట్ల అక్కడక్కడ ట్రై చేస్తే ఏంటంటే ఎక్కువ బిచింగ్ జరుగుతుంటుంది. ఏది అంటే ఎంతసేపు ఎక్కడ ఎవరు ఎలా అంటే ప్రాబ్లమ్స్లో ఉన్నారు, ఆ ప్రాబ్లమ్స్లో నుంచి వాటిని డిస్కస్ చేసుకుంటూ ఎనర్జీ తెచ్చుకునే విధంగా ఉంటుంది కొన్ని చోట్ల ఎక్కడ ఎప్పుడైనా నేను ట్రై చేసినప్పుడు. దానివల్ల నాకు పెద్ద హెల్ప్ అనిపించేది కాదు. సో అది ఎందుకో కానీ నీకు అంత సోషల్ నెట్వర్కింగ్ చేయలేకపోతున్నాను నా ఇండస్ట్రీలో. బట్ నాకై నాకు నా లిమిటెడ్ సర్కిల్లో కొంచెం ఇండిపెండెంట్ అవుతూ వేరే విధంగా ఐఎమ్ ట్రయింగ్ టు బికమ్ ఎ బిట్ మోర్ ఇండిపెండెంట్. నా సినిమా ఫీల్డ్ పక్కన పెడితే మీరు పర్సనల్గా ఎలాంటి పీపుల్ని ఇష్టపడతారు, ఎలాంటి కంపెనీని ఇష్టపడతారు మీరు? నాకు జనరల్గా కొంచెం ఎక్కువ కలగల నవ్వించగలిగే కంపెనీ ఫస్ట్ ఎప్పుడు అట్రాక్ట్ అవుతాను. ఇది ఇప్పుడు కొంచెం లైవ్లీగా పెట్టి నవ్వించగలిగే కంపెనీ. బియాండ్ దట్ ఏదైనా ఎనీ ఎప్పుడు ఏదో ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషనో ఒక డిబేటో పొలిటికల్ అంటే నాకు ఒక ముగ్గురు నలుగురు బ్యాచెస్ ఉన్నారన్నమాట ఫ్రెండ్స్. సో ఒక పర్టికులర్ బ్యాచ్కి వెళ్ళినప్పుడు ఎక్కువ బిజినెస్ డిస్కషన్స్ జరుగుతుంటాయి వాళ్ళలో. మేబీ టెక్నాలజీ ఓరియంటెడ్ డిస్కషన్స్ జరుగుతుంటాయి. ఇంకొక గ్రూప్లో ఏంటంటే మోర్ ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్గా జరుగుతుంటాయి. ఇలా ఏంటంటే ఒక 3-4 నాకు అవసరమైన ఫీడింగ్కి అవసరమైనట్లు ఒక బ్యాచెస్ ఉన్నాయన్నమాట. ఇంకో బ్యాచ్ ఏంటంటే కంప్లీట్లీ పొలిటికల్ డిస్కషన్ జరుగుతుంటాయి వాళ్ళతో. సో వాళ్ళకి తగినట్టు నా ఆకలిని బట్టి అలా కనెక్ట్ అవుతూ వెళ్తూ ఉంటాను అన్నమాట. సో ఆల్ కైండ్స్ ఐ విడ్ సే, ఆల్ కైండ్స్ ఐ విడ్ సే. ఓకే. ఇంతకుముందు మీరు క్యాస్ట్ విషయానికి వచ్చి బెజవాడ దగ్గర అలాంటి సినిమాలు పాత అయిపోయినాయి మన ఇప్పుడు అవి మళ్ళీ పట్టుకొని చేయడం ఎందుకు అన్నారు ఇంతకుముందు క్యాస్ట్. ఇప్పుడు ఆర్జీవి వంగవీటి సినిమా చేస్తున్నారు, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే నాకు ఒపీనియన్ ఏముంది, నాకు సినిమా రిలీజ్ అయితే నాకు సినిమా కనెక్ట్ అయిందా లేదా అని చూసుకుంటా అంతే. కానీ క్యాస్ట్ మీదే కదా తీసింది మ్యాక్సిమం. అది అగైన్ అది ఆయన ఇంట్రెస్ట్ బేసిక్లీ. సో ఆయన ఇంట్రెస్ట్ మిగతా వాళ్ళకి ఎలా కనెక్ట్ అవుతుంది ఏంటి అనేది ఐ డోంట్. బట్ నాకైతే పర్సనల్గా ఏంటంటే నేను ఎనఫ్ చూసిస్తాను క్యాస్ట్ ఫోకస్ ఉన్న ఫిల్మ్స్ని. ఓకే ఓకే.
నేను సరిపడా చూశాను. బట్ మేబీ ఆయన తీసిన సినిమా నాకు ఇంకేమన్నా అందరూ ఇంకో కొత్త యాంగిల్ కనిపిస్తుందేమో, కొత్తగా కొత్త ఇంట్రెస్ట్, వేరే కైండ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఏదైనా ఉందేమో. సో అంతేగాని అంటే ఫుల్గా మూవీని ఒక మూవీ ఎక్స్పీరియన్స్ లాగా చూసినప్పుడు ఆ మూవీ మీద ఒక మనకు ఎలా కనెక్ట్ అయిందని చెప్పగలం అంతే. బట్ అది ఆయన ఆయన చాయిస్ అది బేసికలీ. మీరు తీసినవి నాలుగు మూవీస్ కదా, నాలుగు మూవీస్లోంచి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంది మీరు చెప్పిన దాని ప్రకారం. ఈ నాలుగు మూవీస్ నుంచి మీరు నేర్చుకున్న గుణపాఠాలు ఏంటి? ఒక్కొక్కటి నుంచి ఒకటి ఉంటుందిగా ఏదో ఒకటి. అన్నిటికీ కలిపి ఒకటే గుణపాఠం నేను నేర్చుకుంది, మూవీ అనేది ఒక డైరెక్టర్ ఆర్ స్టోరీ టెల్లర్ ఆర్ రైటర్ ఆర్ వాట్ ఎవర్, ఇన్ మై కేస్ ఐఎమ్ ద రైటర్ అండ్ డైరెక్టర్ కాబట్టి ఒక ఐడియా అనేది ఒక స్ట్రాంగ్ ఫీల్ తోటి స్టార్ట్ అవుతుంది. ఆ ఫీల్కి ఒక సర్టన్ లెవెల్ ఆఫ్ మ్యాగ్నెటిక్ పవర్ ఉంటుంది, దాన్ని ఒక మ్యాగ్నెట్ లాగా చూస్తాను నేను. ఆ మ్యాగ్నెట్కి ఎవరెవరైతే ఇనుములాగా అతుక్కుంటూ వస్తారో అలాంటి టీమ్ తోటి అలాంటి ఇనుముని కనెక్ట్ చేసుకుంటూ రోల్ అవుతూ పోయినప్పుడు ఆ ఫీల్ ప్రొటెక్ట్ అవుతుంది. అది సినిమా ఫిట్ అవుతుంది ఫ్లాప్ అవుతుంది తెలియదు, కానీ అది చివరికి మన ఫీల్లా ఉంటుంది. అట్లీస్ట్ మనం ఫీల్ అయిన విధంగా మనం రిలేట్ చేసుకోగలిగే విధంగా ఉంటుంది. అది ప్రస్థానంలో జరిగింది. ఆ ప్రాసెస్లోనే మూవీని చేసుకోవాలి. దానికి ఎక్కడైతే సంశయంగా ఉంటాయో, మన డెసిషన్స్ మీద మనకు డౌట్లు ఉంటాయో, అటువంటి డౌట్లని నిర్దాక్షిణ్యంగా మనకై మనం చంపుకొని వాటి మనమే మనం వాటిని ఎదిరించుకొని ఎటువంటి పర్సనల్ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ లేకుండా ఎవరితోనూ వెరీ పొలైట్గా మనకున్న రిసోర్సెస్లో మనకున్న లిమిటేషన్స్లో ఆ ఫీల్డ్ ప్రొటెక్ట్ చేసుకుంటూ జర్నీ చేసినప్పుడు హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా యూ విల్ ఎంజాయ్ ద జర్నీ. నా ఉద్దేశంలో డెస్టినేషన్ అనేది లేదు, ప్రతి అడుగు ఒక గమ్యమే, ప్రతి అడుగు గమ్యమే, మన అడుగులే మన ప్రయాణమే ఒక ఒక జాయ్. ఆ ప్రయాణంలో ఆనందాన్ని వెతుక్కున్నప్పుడే హ్యాపీగా ఉంటాం మనం. సో గమ్యం ఆ టార్గెట్ ఇలా పెట్టుకుంటూ పోయినప్పుడు మనం ప్రయాణాన్ని ఎంజాయ్ చేయలేం, సార్ జర్నీ ఎంజాయ్ చేయలేం. సో అందువల్ల ఏంటంటే జర్నీ అనేది మన మన ఫీల్కి సంబంధించినది బేసిక్గా. ఆ ఫీల్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ అటువంటి మనుషులతోనూ ఆ లైక్ మైండెడ్ ప్రాసెస్తోనూ, లైక్ మైండెడ్ అంటే ఆ ఎనర్జీ ఇన్స్పిరేషన్ ఇచ్చే ఐడియాస్తోనూ మనుషులతోనూ ట్రావెల్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్. సో అప్పుడు ఏమవుతుందంటే మైండ్ పాజిటివ్గా ఉంటుంది, ఎక్స్టర్నల్ ఇబ్బందులు ఏమున్నా కూడా ఎనర్జీ ఉంటుంది, ఫైట్ చేయగలిగే కెపాసిటీ ఉంటుంది. సో దట్ ఈస్ ద ఓన్లీ లెసన్ అంటే అన్నిటికీ కలిపి ఆ లెసన్, అది కరెక్ట్ లెసన్ అనిపిస్తుంది. అది ఇంప్లిమెంట్ చేస్తాను లేదో నాకు తెలియదు. ఓకే ఓకే. మరి ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చూసుకొని తీసుకొని మీరు చేస్తున్న ఇప్పుడు కొత్త ప్రయత్నం ఎలా ఉంది, ఏంటి ఏం చేయబోతున్నారు? ప్రస్తుతానికి వితిన్ ద స్టోరీసే ఎక్కువ బ్యాటిల్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు ఒక సేమ్ టోన్లో రెండు కథలు రాయలేను నేను. ఓకే. ఇలా ఒక 3-4 డిఫరెంట్ జాన్రాస్లో డిఫరెంట్ టోన్స్లో స్టోరీస్ ఉన్నాయి, అవి కూడా డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయి. సో ఆల్మోస్ట్ 3 అయితే ఆల్మోస్ట్ కంప్లీషన్లో ఉంది, ఒకటి తమిళ ప్రాజెక్ట్ అనేది ఒక డిస్కషన్లో ఉంది. సో 2 స్టోరీలు వచ్చేసి 2 డిఫరెంట్ హీరోస్ తోటి, 3 డిఫరెంట్ హీరోస్ తోటి ఒక ఆల్మోస్ట్ ఏది ఎప్పుడు క్లోజ్ అవుతుందో తెలియదు, ఒక ఏది ముందు క్లోజ్ అయితే అది అది టేకప్, మిగిలిన దానికి తగినట్టు లైనప్ చేసుకుంటూ వర్క్ చేసుకుంటాను. సో ఈ మంత్ తర్వాత ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ నుంచి? అది అలాగే అనుకుంటా, చాలా అనుకుంటాం, ఈ వీక్ అనుకుంటాం, ఈ మంత్ అనుకుంటాం. అందువల్ల ఇంకా ఏది టైం గురించి ఆలోచించట్లా, నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటి అని ఆలోచించడం బెటర్ అనిపిస్తుంది. అంటే ఈ ఫాలోఅప్లో ఓకే నెక్స్ట్ స్టెప్ ఏంటి అని ఆలోచిస్తున్నాను. బట్ టైం పెట్టుకోలేను, అంటే అన్నీ కుదిరితే డిసెంబర్ జనవరికి ఐ షుడ్ బి ఏబుల్ టు టేక్ ఆఫ్. అంటే పెద్ద ప్రొడక్షనా లేకపోతే మామూలు మళ్ళీ మీరు మీ స్టైల్ ఆఫ్ మేకింగ్? అదే సి ఆ ఫైనల్ పీసెస్ ఫైనలైజ్ చేయాల్సి ఉంది, ఇది ప్రొడక్షన్ ఏంటి లేకపోతే. సో అవి తెలీదు, అది ఎలా కుదురుతుందో ఏంటి అని తెలీదు. బట్
స్టోరీస్ అదే నాకు మైండ్లో ఏంటంటే మూడు టోన్స్లో మూడు డిఫరెంట్ జానర్స్లో ఉన్నాయి స్టోరీస్. ఒకసారి ఏమనిపిస్తుందంటే నేను స్ట్రాంగ్గా ఫీల్ అయ్యే స్టోరీ మీద వెళ్ళాలా ఈ టైంకి అని ఆలోచిస్తుంటే నేను ఏ కథలో ఉంటే ఆ కథ స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నాను ఇప్పుడు. ఈ మూడు కూడా ఎందుకంటే అన్ని రోజులు వాటి మీద నేను ఐ లివ్డ్ ఇన్ దెమ్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ లైక్ హౌ ద లాజిస్టిక్ పారామీటర్స్ ఫాల్ ఇన్ ప్లేస్. లాజిస్టిక్స్ అంటే లైక్ బడ్జెట్స్ కానీ ప్లస్ మార్కెట్ దాన్ని బట్టి ఏది ముందు ఫైనల్ అవుతుందో తెలియదు. సో ప్రస్థానంలో ఏ కైండ్ ఆఫ్ మూడ్లో ఉన్నారో అలా ఈ మూడిట్లో దేని మీద ఉన్నారో అది అది తీసుకురండి. అడిసి కథగా లైక్ అన్ని ఈచ్ కథ డిఫరెంట్గానే ఉంటుంది. ఇట్స్ మోర్ ఆఫ్ హౌ యు ఆర్ అప్రోచింగ్ యువర్ వర్క్ అని ఉంటుంది చూడండి. ఆ పర్సనాలిటీ డెఫినెట్లీ ఇస్ బ్యాక్ ప్యాటర్న్ చెప్పట్లేదు బ్యాక్ డ్రాప్ చెప్పట్లేదు. ఎగ్జాక్ట్లీ డెఫినెట్లీ. ఓకే ఓకే అండ్ ఓకే. మూడు సినిమాల గురించి మాట్లాడుకున్నాం. ఫస్ట్ సినిమా గురించి అసలు మాట్లాడుకోలేదు మనం. వెన్నెలాని 32 మెంబర్స్ ఇది మీ టీమ్. క్రౌడ్ ఫండింగ్ అంటే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కడు అరే ఏదో సినిమాలోకి వెళ్తున్నా ఉంటుంది కదా ఇది గొప్ప అని డబ్బులు ఇచ్చినాడు అనమాట. ఎంత అండి అది ఎంత బడ్జెట్? అది 2.6 ఎంత అయినట్టు టోటల్గా ఇంక్లూడింగ్ పబ్లిసిటీ అన్నీ కూడా. ఓకే ఓకే. అదే ఒకసారి ఒకటి చెప్పండి, క్రౌడ్ ఫండింగ్లో వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి? నాకు ఏంటంటే ఎక్కువ సీరియస్ ఇన్వెస్టర్స్ కాదు వాళ్ళెవరు, ఒకరిద్దరు తప్ప. మిగిలిన వాళ్ళందరూ ఏంటంటే $1,000, $2,000, $5,000 అట్లా ఆ రేంజెస్లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు. మోర్ ఆఫ్ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో ఇది మోర్ ఆఫ్ బిజినెస్ ప్రపోజల్ పంపించి చేసిన వాళ్ళు. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అది కూడా ఏంటంటే ఫైనల్గా ప్రొడ్యూసర్స్గా నేమ్ పెట్టుకొని డెసిషన్ మేకర్స్గా ప్రొడ్యూసర్స్ క్యాప్లో డెసిషన్ మేకర్స్గా ఉన్నది ఇద్దరే, సచిన్ ఒక ఫ్రెండ్ అండ్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ప్రస్థానం ప్రొడ్యూసర్. సో వాళ్ళిద్దరు ప్రొడ్యూసర్గా డెసిషన్స్ తీసుకునేవాళ్ళు. ఇక్కడ లోకల్గా ఇంకొక అతను జాయిన్ అయ్యాడు లేట్గా. సో అతను ఇక్కడ పబ్లిసిటీ కానీ ఇక్కడ షూట్ కానీ వాటి విషయంలో. సో డిఫరెన్సెస్ అంటే నా ఉద్దేశంలో క్రౌడ్ ఫండ్ ఇంకొంచెం ఈజీ టు హ్యాండిల్ ఏమో చెప్పలేము. అంటే పీపుల్ జనరల్గా క్రౌడ్ ఫండ్ చేసేవాళ్ళు ఏమంటారంటే ఐడియాని వచ్చేసి జస్ట్ దే విల్ త్రో మనీ థింకింగ్ దట్. అండ్ జనరలీ క్రౌడ్ ఫండ్ మూవీ నా ఉద్దేశం ప్రకారం మూవీస్లో బయట నుంచి వచ్చేవాళ్ళు దే నో ద రిస్క్ లెవెల్స్ ఆఫ్ ద మూవీ ఆల్రెడీ. అంటే ఇట్స్ లైక్ 99% రిస్కీ బిజినెస్ అన్న విషయం అందరికీ తెలుసు. క్రౌడ్ ఫండ్ ఏమవుతుందంటే ఆ రిస్క్ అనేది తగ్గుద్ది, పెయిన్లెస్గా ఉంటుంది వాళ్ళకి. ప్రతి వాళ్ళకి ఆన్సరబుల్గా ఉండాల్సిన అవసరం లేదా ఎవరికి ఉన్నది? అంటే అటువంటి ఇష్యూస్ ఉన్నవాళ్ళతో అంటే ఇది మోర్ ఆఫ్ ఫ్రెండ్ సర్కిల్ కాబట్టి ఓకే. ఆ సిచ్యువేషన్ ఉన్నప్పుడు అది క్రౌడ్ ఫండే కాదు నాకు తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఆ ఫండే చేయరు, ఏదో ఒక పర్టికులర్ నమ్మకంతో ఇది వర్కౌట్ అయితే ఇది అవుతుంది. లేదంటే మోస్ట్ ఆఫ్ మై కేసెస్లో నా కేసులో ఏంటంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ దే ఫ్రెండ్ మై ఫ్రెండ్స్ నా బాధ చూడలేక వాళ్ళు ఏంటంటే వీడు 24 గంటలు వచ్చి వస్తాడు, సాయంత్రం వస్తాడు, ఏదో బ్యాగ్ తగిలించుకొని వెళ్తాడు, కెమెరా బ్యాగ్ తగిలించుకొని బూమ్ మైక్లు పట్టుకొని వెళ్తాడు, రోడ్ల మీద తిరుగుతుంటాడు. ఇక్కడ ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏది మొన్న పోలీసుల దగ్గర చావుపోయాడట, ఇలా పిచ్చోళ్ళు తిరుగుతుండేవాడిని. సో అది ఎప్పుడైతే ఆ వలస అనేది ఆ డాక్యు ఫీచర్ను 2 అవర్స్ షార్ట్ ఇదిలాగా ప్రొజెక్ట్ చేశాను, నేను చేసిందంతా ఒకటే మొత్తం ఆ ఫ్రెండ్ సర్కిల్ అందరినీ పిలిపించి ఐ వాజ్ నెవర్ ఇన్ టు దీస్ అసోసియేషన్స్ ఇవన్నీ, ఇది తెలుగు అసోసియేషన్లు ఇవన్నీ ఉన్నాయి కదా అమెరికాలో, ఆ లైఫ్ కంప్లీట్గా నాకు కనెక్ట్ అయ్యేది కాదు. ఆ కైండ్ ఆఫ్ వెళ్ళి స్టేజ్ పర్ఫార్మెన్స్లు కానీ స్టేజ్ స్క్రిప్ట్స్ కానీ ఇవన్నీ నాకు కనెక్ట్ అయ్యేవి కాదు. ఆ ఎఫర్ట్ ఏదో మనం కెమెరాతో షూట్ చేసుకుంటే మన అంబిషన్కి ఉపయోగపడుతుంది కదా అని ఇలా ఛానలైజ్ అయిపోయేవాడిని, టోటల్గా డిస్కనెక్టెడ్ ఉండేవాడిని. బట్ స్టిల్ కొంచెం అక్కడక్కడ తెలుసు వీడేదో సినిమా పిచ్చోడు తిరుగుతున్నాడు మన ఊర్లో మన డెట్రాయిట్లో, అప్పుడప్పుడు కలుస్తుంటాడు, ఏం చేస్తున్నాడని భూమి పట్టుకుని ఏదో షార్ట్ ఫిల్మ్ తీశాడంట, లేకపోతే ఏదో షూట్ చేస్తున్నాడంట, ఇలా ఉండేది. వాళ్ళందరినీ నాకు కనెక్ట్ అయిన వాళ్ళందరినీ ఒక 100 మందిని పిలిపించి ఒకరోజు ఆ 2 అవర్స్ అది ప్రొజెక్ట్ చేశాను. వాళ్ళకి ప్రొజెక్ట్ చేస్తే లైక్ రకరకాలుగా ఫీల్ అయ్యారు, అంటే బేసిక్గా విత్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అది ఉందో. అప్పుడు అందరూ సీరియస్గా ఓ వీడు సినిమా తీస్తాడేమో తీయగలడేమో అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. అప్పుడు వెంటనే అందరికీ ప్రపోజల్ పంపించాను.
సో పంపిస్తే వాళ్ళు ప్రాఫిట్ కోసమో దీనికోసమో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కాదు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఏంటంటే ఆడి ఏడుపు, ఆడి పెయిన్, ఆడి అంబిషను మనకందరికి లేదు కదా. మనం మాట్లాడుతున్నాం కానీ సినిమాల గురించి, ఆవిడ పరిగెడుతున్నాడు కదా, రోడ్డు మెడత పడి తేగుతున్నాడు కదా, ఆ డబ్బులు రాదులే, వస్తే వచ్చింది పోతే పోయిందని చెప్పి ఇచ్చి ఇన్వెస్ట్ చేసినాడు వాళ్ళు మేజర్లీ. అవుట్ ఆఫ్ సింపతి యాక్చువల్గా రోడ్ అంతా ఏదైనా వచ్చాయి వాళ్ళకి రిటర్న్స్. యా ఐ థింక్ రికవర్డ్ వెనిల కొంచెం అది ఇట్స్ ఎ లిటిల్ ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్ అండి. ఓకే ఓకే. ఒకవేళ వెనిల సినిమా లేకపోతే మీరేంటి? ప్రస్థానం జరిగేది కదా యాక్చువల్గా. జరిగేది కాదు కాదు, ఎందుకంటే వెన్నెల ప్రొడ్యూసరే ప్రస్థానం తీశాడు, తర్వాత వన్ ఆఫ్ ద ఇన్వెస్టరే ప్రస్థానం తీశాడు. ఎందుకంటే అతను నమ్మారు బేసిక్లీ. ఎందుకంటే వెన్నెల జరగకపోయింటే ప్రస్థానం ఎందుకు జరిగేది కాదు అంటున్నానంటే, అంత సీరియస్ సబ్జెక్ట్ని నేను కన్విన్స్ చేయగలిగేవాడిని కాదేమో. ఓకే. ఎవరికి ఎవరితోనూ కన్విన్స్ చేయగలిగేవాడిని కాదేమో. సో వెన్నెల వల్ల అతనికి ఆ కాన్ఫిడెన్సు కంటిన్యూ అయింది నా మీద. సో మెయిన్గా అప్పుడు ఇంకో అంటే అగైన్ మా బతుకులు ఎట్లా ఉంటాయంటే, అక్కడ పూర్తిగా రిస్క్ తీసుకోలేము, వచ్చి పడితే ఏమవుతామో తెలీదు. అండ్ ఈవెన్ కిషోర్ కానీ వై హీ హ్యాస్ టు టేక్ లైక్ 3 ఇయర్స్ ఆఫ్ గ్యాప్ ఈజ్ ఒక చిన్న ఎక్స్ట్రా ఇన్సూరెన్స్ అక్కడ. ఓకే, విల్ వెయిట్ ఫర్ గ్రీన్ కార్డ్ అనో, లేకపోతే విల్ వెయిట్ ఫర్ సిటిజన్షిప్ అనో, అండ్ ఆ ఫ్యామిలీ ఉంటుంది అని అన్ని ఇవన్నీ ఉన్నాయి కదా. సో కొన్ని రెస్పాన్సిబిలిటీస్ పూర్తిగా తెచ్చుకొని వెళ్ళలేము. వెళ్ళినా జస్టిఫైయబుల్గా ఎలా వాటిని హ్యాండిల్ చేసుకోవాలో అన్న ఇంటెలిజెన్సో లేకపోతే ఆ ఇదో లేకుండా ఉంటాం కాబట్టి వేస్టెడ్ లాట్ ఆఫ్ టైం యాక్చువల్గా ఆ టైం ఆ ఫేజ్లో. మీరు ఈ వెన్నెల సినిమా కంటే ముందు కూడా మీరు ఒక చిన్న ఏదో సీరియల్ ప్రాజెక్ట్తో రామనాయుడు గారిని కలిశారంట, డి రామనాయుడు గారిని కలిసి. ఓకే, మేబీ కలిసి ఉండొచ్చు. ఆయన ఇప్పుడు జనరేషన్కి సూట్ కాదు, వద్దు అన్నారంట, అప్పుడు అలా డిలే అయిపోయింది. అది నాకు పర్సనల్గా ఆయన కలిశానా లేకపోతే గుర్తు రావట్లేదు, వేగ్గా ఉంది. బట్ డెఫినెట్గా ట్రయల్స్ అయితే రామనాయుడు గారిని కలిశానా లేకపోతే సంబడి మాటివి సంథింగ్. సో అప్పుడు ఏం చేసామంటే జస్ట్ ఒక 25 మినిట్స్ ఈచ్ ఎపిసోడ్ అన్నట్లు ఒక 18 ఎపిసోడ్స్ కింద టార్గెట్ చేసి షూట్ చేశాను. అది షూట్ చేశారు ఆల్రెడీ? అంటే అదే ఇప్పుడు నేను మీకు చెప్పాను చూడండి, డాక్యు ఫీచర్ లాగా తర్వాత రీఎడిట్ చేశాను. సో అది ఏంటంటే లైక్ ఇక్కడ సంహౌ ఆ టైంలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేకపోయాను. ఇది ఇలా యుఎస్కి వెళ్ళిన స్టూడెంట్స్ అక్కడ లైఫ్ మీద ఒక 18 ఎపిసోడ్ వీక్లీ 1 ఎపిసోడ్ కింద ఓకే బ్రాడ్కాస్ట్ చేయొచ్చు అనే ప్రపోజల్ తెలియం. సో ఇక్కడ డైనమిక్స్ ఎలా ఉండేవి, అక్కడ ఎక్కువ డైలీస్ మీద ఉండేది ఆ టైంలో. సో డైలీస్ కన్వర్ట్ చేయగలరా అని ఎవరో కొంతమంది అడిగారు. అంటే డైలీ అక్కడ కూర్చొని నేను డైలీస్ చేసి జీవితం ఇక్కడ నాశనం అయిపోతుంది సినిమా ఎవెన్చువల్లీ ఐ నీడ్ టు బికమ్ ఎ ఫిల్మ్ మేకర్. ఈ కంటెంట్ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఈ ఫార్మాట్లో ఈ లెంగ్త్లో ఇన్ని ఎపిసోడ్స్గా అని ప్రపోజల్ పెడితే అది వాళ్ళకి ఎటు ఫిట్ కాల వాళ్ళకి అది ఏదర్ ఏమో మరి సంహౌ అనలిటిక్స్లో ఫిట్ కాల. సో ఫైనల్గా సరే అయితే అని చెప్పి దీన్ని మొత్తం ఆ ఫుటేజ్ని తీసుకుని ఒక 2 అవర్ డాక్యు ఫీచర్ లాగా ఎడిట్ చేసాము. ఓకే. చేసే 1-2 ఆ లోకల్ ఫెస్టివల్స్లో వాళ్ళు భుజం తడితే మేము అని మమ్మల్ని గోక్తే మేము వాళ్ళు గోక్తే అలాంటి ఫెస్టివల్స్ ఉంటాయి కదా. సో అక్కడ ఏదో చిన్న చిన్న సో ఎవెన్చువల్లీ దట్ హోల్ థింగ్ హెల్ప్ మీ టు ఎస్టాబ్లిష్ సర్టన్ ట్రస్ట్ విత్ మై ఫ్రెండ్ సర్కిల్ టు రేజ్ ఫండ్స్ ఫర్ వెనిల. సో జస్ట్ ఒక స్టెప్పింగ్ బోర్డ్ లాగా ఉపయోగపడింది అనమాట. వలస అన్నది ఇదేనా? వలస ఇదే, వలసానే ఒక 18 ఎపిసోడ్స్ 1/2 అవర్ ఈచ్ వీక్లీ కింద ప్రపోజల్ తోటి తిరిగాము కొన్ని రోజులు. ఏదైతే మేము షూట్ చేసిన తర్వాత ఆ ట్రైలర్స్ ప్లస్ కంటెంట్ పంపించేవాడిని అనుకుంటా నేను మొత్తం చూసేవాళ్ళు. అంటే అది కూడా ఏంటంటే ఇట్స్ ఇట్స్ రెగ్యులర్గా టీవీ సీరియల్స్ చూసిన వాళ్ళ ఫార్మాట్లో ఉండదు అది. ఇట్ విల్ హ్యావ్ హౌ ద స్టూడెంట్స్ వచ్చేసి నైట్స్ హుకర్స్ కోసం తిరుగుతుంటారు స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు, అట్లాంటి కొన్ని సీన్స్ కూడా ఉంటాయి. అది ఇంత నాట్ లైక్ ఎక్స్పోజర్ ఉన్నట్టు కూడా కాదు, కానీ కాంటెక్స్ట్ కంటెంట్లో అటువంటి కూడా పాస్ అవుతుంటాయి. సో ఆ రోజున్న టీవీ ఆడియన్స్ టీవీ టార్గెట్ దీనిలోకి ఇది డెఫినెట్గా వేరే జోన్లో వస్తుంది. ఓకే. అండ్ ఇమాజినింగ్ యాజ్ అ స్టూడెంట్
ఆర్ మేబీ మా మెచ్యూరిటీ వల్ల మేబీ ఆ స్టాండర్డ్కి అప్పుడున్న టీవీ స్టాండర్డ్కి మేము సరిపోలేదు. ఓకే ఓకే. అంటే ఇప్పుడు మీ వలస చూడాలంటే ఎట్లా మేము, అంటే వలస అంత నీచంగా ఉంటుంది కాబట్టి అప్పుడు చూపి తలుచుకోవాలి కానీ ఇదోటి దానిలో నేను కూడా యాక్ట్ చేసి వచ్చా కాబట్టి అసలు. అంటే మాకు కూడా ఒక మామూలు కామన్ ప్రేక్షకుడికి తెలుస్తుందిగా ఒక ఇంటలెక్చువల్ డైరెక్టర్ బిగినింగ్ స్టేజ్ ఎలా ఉంటుంది. అది సీసీ ఇది ఇప్పుడు ఇప్పుడు ఒక చీట్లో బతుకుతున్నాం కదా, సో ఒక చీట్ క్రియేట్ చేస్తాను కదా, ఎందుకు డిస్ట్రాయ్ చేసుకోవడం, నాశనం చేసుకోవడం ఎందుకు చెప్పండి. దాన్ని ఇప్పుడు రాజమౌళి కొద్ది రోజులు నడవనివ్వండి. రాజమౌళి గారు అందరికి బాహుబలి అదేం తెలుసు, అంతకుముందు ఆయన సీరియల్స్ తీశారు కదా టీవీ సీరియల్స్ అలా. అదే అంటే ఆయన సీరియస్ అంటే ఓపెన్గా రన్నింగ్లో వచ్చాయి కాబట్టి, సో ఆబ్వియస్లీ ఆయన ప్రతి ఫిల్మ్ మేకర్ అంటే వెనక్కి వెళ్ళి గ్రోయింగ్ స్టేజెస్లో ఉన్న ఫిల్మ్స్ని చూడదలుచుకోరు, ఇది చేసుకోరు. ఎందుకంటే వీ కీప్ ఇవాల్వింగ్, మనం మెచ్యూర్ అవుతూ ఉంటాం, ఇవాల్వ్ అవుతూ ఉంటాం. వెనక్కి వెళ్ళి మన కంటెంట్ మనం చూసుకోవడానికి ఇష్టం ఉండదు. ఆల్రెడీ ఆ కంటెంట్ బయటికి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయలేము, సో బయటికి వెళ్ళని కంటెంట్ అయినా కనీసం తొక్కి పెట్టుకుందాం కదా. ఓకే ఓకే. ఆ మధ్య పవన్ కళ్యాణ్ కోసం కూడా మీరు కథ రెడీ చేశారంట, అలాంటి ఆయన కలిశారా, కళ్ళు ఆయన కోసమని కథ చేశారా? ఆయన ఒకే ఒకసారి కలిశారు నన్ను, కేఎస్ రామారావు గారు తీసుకెళ్ళి పరిచయం చేశారు ఆ టైంలో. ఆయన మూవీ వచ్చేసి లవ్లాజికల్ రీమేక్ వేస్తున్నారు ఆ టైంలో, సో అదే వీ హ్యాడ్ గుడ్ ఒక హాఫ్ అన్ అవర్ ప్లెజెంట్గా ఉండేది అంత కూర్చుంటే, లైక్ చాలా చాలా ప్లెజెంట్గా ఉంది కన్వర్జేషన్. ఐ ఫెల్ట్ అట్లీస్ట్ ఐ ఫెల్ట్ వెరీ ప్లెజెంట్ టు బీ విత్ హిమ్. బట్ ఆటోనగర్ సూర్య అనేది ఆయనకి ఎప్పుడు పిచ్చేయలేదు, ఆయనకి ఇచ్చేయలేదు. ఎందుకంటే అది ఇట్ హ్యాస్ టు హ్యావ్ బిట్ ఆఫ్ అదే ఆ 15-16 ఇయర్ ఓల్డ్ ఎపిసోడ్ నుంచి, ఎందుకంటే నేను విజువలైజ్ చేసుకోలేకపోయాను ఆయన్ని, అంటే ఆ ఎపిసోడ్ ఆ చైల్డ్ ఎపిసోడ్ని ఆయనతోనే చేయాలి చేస్తే, సో అందువల్ల అటు ఇటు అంటే స్టోరీకి ఆర్గానిక్ ఫీలింగ్ పోతుందేమో అనే ఒక డౌట్ తోటి ఆయన వేరే కథ వేరే ఐడియా ఒకటి డెవలప్మెంట్లో ఉండింది నాకు మైండ్లో. అందులోంచి ఒకటి రెండు సీన్స్ కూడా ఫస్ట్ కలిసినప్పుడు డిస్కషన్లో ఇలా ఉంటుంది సార్ ఒక టోను అది ఇది అని, బట్ ఇట్ వాజ్ ఎ లిటిల్ సీరియస్ పొలిటికల్ సబ్జెక్ట్, సో దానివల్ల ప్రాబ్లీ ఆయనకి ఇంట్రెస్ట్ లేదేమో ఆ టైంలో పొలిటికల్ యాంగిల్లో ఆలోచించడానికి. ఆటోనగర్ అయితే వేరే జోన్లో వెళ్ళింది, బట్ మధ్యలో ఇంకొక ప్రొడ్యూసర్ వచ్చేసి ఇంటరాక్ట్ చేస్తూ వచ్చారు నాకు, ఏదో అంటే ఈ పొలిటికల్ స్టోరీని లైన్అప్ చేయాలనే ఉద్దేశం ఆయనకి ఎక్స్ప్రెస్ చేశారు ఆ ప్రొడ్యూసర్కి. ఇది ఆయన పేరు కూడా కొండ కృష్ణరాజు అని చెప్పేసి, బట్ ఆ టైంలో ఆయన జీజస్ సబ్జెక్ట్ ఏదో ఒకటి రెడీ చేసి పెట్టున్నారు. బట్ నాకు ప్రాబ్లం ఏంటంటే నేను ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్ ద వే పీపుల్ పర్సీవ్ ఆర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కాంటెక్స్టే నాకు వచ్చేసి ఐ డోంట్ వాంట్ బి రిలీజియస్, ఐఎమ్ నాట్ ఎ రిలీజియస్ పర్సన్, ఐఎమ్ కంప్లీట్లీ నాట్ ఎ రిలీజియస్ పర్సన్ బికాస్ రిలీజియన్ ఇన్ మై వ్యూ ఇస్ ఎ బాక్స్, సో లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ రిలీజియన్ ఇన్ మై వ్యూ, అంటే వెరీ వెరీ అంటే ఓపెన్ ఫ్లో నాది థింకింగ్ వైజ్ ఇదంతా కూడా. సో అందువల్ల ఆయనకి సార్ నేను జీజస్ లాంటి సినిమా చేస్తే మీరు జీజస్ని జనాలు నమ్మడానికి కోసం మీరు టార్గెట్ అయితే వాళ్ళకి ఆ నమ్మకం పోగొట్టడానికి ఉపయోగపడతాను నేను నేను చేస్తే అని ఎక్స్ప్రెస్ చేశాను ఆయనకి, ఇది ప్రొడ్యూసర్కి. అంటే నేను జీజస్ సబ్జెక్టు ఆ రిలీజియస్ సబ్జెక్ట్ చేస్తే రిలీజియన్కి అగేన్స్ట్గా ఉంటుంది దాని ఇంపాక్ట్ అనేది ఫోర్గా ఉండదు, సో దట్ ఈస్ ఎ రాంగ్ కాన్సెప్ట్ ఫర్ మీ టు వర్క్ ఆన్. వేరే పొలిటికల్ స్టోరీ ఒకటి ఉంది, అది మీరు ఎప్పుడైనా నన్ను తీసుకెళ్ళి ఆయనతో పిచ్ చేయించగలనంటే నేను వస్తాను సార్ బ్యాక్ అని చెప్పేసి అక్కడితో ఆగింది అది. సో ఆ తర్వాత ఇంకా ట్రై చేస్తూనే ఉన్నాను ఇది ఆయన కొన్ని ఐడియాలు పిచ్ చేయాలని చెప్పేసి, అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు. అదేనా జీసస్ సబ్జెక్ట్ అయినా సింగీతం శ్రీనివాస్ గారు చేసి అది అది అంటే అదే అప్పుడు ఇద్దరు ముగ్గురు పేర్లు వినిపించాయి ఆ టైంలో, అప్పుడు ఈయన ఆ ప్రపోజల్ చెప్పారు కృష్ణరాజు గారు చెప్తే, నేను యాక్చువల్గా వాంటెడ్ టు మేక్ మోర్ ఆఫ్ ఏదర్ కొంచెం పొలిటికల్ స్టోరీ కానీ అట్లాంటి స్టోరీ బాగుంటుంది పవన్ గారితో చేయడానికి అనుకుంటున్నాను ఇప్పటికీ ఉంది, బేసిక్లీ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్
బిట్ మోర్ ఎనర్జెటిక్. సింగీత శ్రీనివాస్ గారు చేసింది అదేనండి, ఆ జీసస్ చేశారు, అది ఆయన చేశారు, వినిపించింది, స్టార్ట్ చేశారు ఆగిపోయింది సంథింగ్. అది ఒకటి ఉనింది, ఇంకొక సబ్జెక్ట్ కూడా ఏదో చెప్పారండి, ఏదో ట్రాఫిక్ కనో ఏదో సంథింగ్ ట్రాఫిక్ బేస్డ్గా ఉంది అని చెప్పారు. బట్ సే అగైన్ ఆ టైంలో కూడా ఏంటంటే నేను ఇప్పటికి కూడా వచ్చేసి స్ట్రాంగ్గా నేను రాసుకున్న కథల్లో అది తప్పో రైటో ఇదో కానీ ఆ క్యారెక్టర్స్ నేను లైవ్లీగా చూస్తుంటాను. సో అవి ప్రజెంట్ చేయగలిగినప్పుడు ఏదైనా ఐ కెన్ బ్రింగ్ సంథింగ్ ఆన్ టు ద టేబుల్. పవన్ కళ్యాణ్ గారు మీ మూవీస్ చూసారా ప్రస్థానం కానీ? తెలీదు, మేబీ అంటే ఆయనకి ఆ టైంలో డివిడి ఇచ్చినట్టున్నాం, కేఎస్ రామారావు గారు నేను వెళ్ళినప్పుడు ఆయన షూట్లో కలిసినప్పుడు డివిడి ఇచ్చాం బేసిక్లీ. ఆయన చూసారా లేదో తెలియదు. ఆయన నెక్స్ట్ ఎలక్షన్లో నిలబడే లోపు మీలాంటి డైరెక్టర్ల చేతిలో పడితే మంచి మేము పడా. సో అంటే మంచి పొలిటికల్ సినిమా వస్తుందని నేను ఏంటంటే ఆ పీసెస్ కనెక్ట్ కావాలి, ఇది మధ్యలో అదే ట్రై చేస్తా ఏదైనా ఒకటి. చాలా చాలా క్యూరియాసిటీ అండ్ ఇంట్రెస్ట్ అయితే ఉంది ఒక పర్టికులర్ ఒక రెండు ఐడియాల మీద చేస్తే బాగుంటుందని. బట్ ఆయన టేస్ట్ ప్లస్ ఆయన లైనప్స్ అన్ని కుదరాలి కదా. పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు డోర్స్ ఓపెన్ ఉన్నాయా? ఓపెన్ అంటే అట్లీస్ట్ ఎక్కడ ఉందో తెలియట్లే, ఇది కరెక్ట్ పాయింట్. సో యాక్సెస్ పాయింట్ ఏంటో తెలియట్లే నాకు. అంటే డోర్స్ ఓపెన్ అంటే అట్లీస్ట్ సబ్జెక్ట్ చెప్పగలిగే ఇది ఉందా? ఓకే ఓకే, తర్వాత చెప్పడానికి రెండు కథలు ఉన్నాయి నా దగ్గర అవకాశం వస్తే. సో ఈ టైంలో ప్రాబ్లీ ఆయన టేస్ట్కి దగ్గర డైరెక్టర్ నా కాదా అని నాకు తెలియదు. సో ఆర్ ఆయన ఎలా అప్రోచ్ చేయాలో కూడా తెలియదు. అంటే ప్రాబ్లీ ఈ మధ్య మేబీ ఐ థాట్ ఐ కెన్ అప్రోచ్ సర్టన్ వే అనుకుంటున్నాను, తెలియదు. సో అది ఎందుకంటే నాకు పవన్ కళ్యాణ్ గురించి చాలామంది అడుగుతున్నారు ప్రతి ట్విట్టర్లోనే దీనిలోనే వచ్చేసి, అది ఏంటో ఆ ఇండైరెక్ట్ కనెక్షన్ దట్ పీపుల్ అసైన్ మీ టు హిమ్. మేబీ ప్రస్తుతం పొలిటికల్ బ్యాక్ డ్రాప్ అవ్వడం వల్ల సబ్కాన్షియస్గా కనెక్షన్ ఏదో ఉన్నట్టుంది. సో ఐ డోంట్ నో, ఐ థింక్ నాకైతే నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్ళి లేరు ప్రస్తుతం. మీరు వెళ్ళారు ఆల్రెడీ, కలిసారు కదా మళ్ళీ? ఒకసారి కలిశాను, అంటే ఇప్పుడు ఆయన ఇప్పుడు రామారావు గారు వేరే వాటి మీద ఫోకస్లో ఉన్నారు ఇప్పుడు. ఆ తర్వాత కనెక్షన్ ఫాలో అప్ కాలేదు మా ఇద్దరి మధ్య. ఓకే ఓకే. అంటే ఆ కాంపౌండ్లోని వ్యక్తులు రానియకపోవచ్చు అంటారా? ఎవరైనా అలా ఎవరు లేరు, అలా ఏది లేదు. మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు కదా అంటున్నా, అది నేను అనేది వెళ్ళొచ్చు. అంటే ఎవరి ద్వారా వెళ్ళాలనే తెలియదు, ఒక ఇద్దర్ ఒక ప్రొడ్యూసర్ ద్వారా వెళ్ళాలా లేకపోతే ఒక దీని ద్వారా వెళ్ళాలని తెలియదు. సో అంటే నేను కూడా ఏమనుకుంటానంటే ఆయన బిజీగా ఉన్నారు కాబట్టి నాకు ఏదైనా ప్రాబ్లం కొంచెం ఏదైనా ఇంకొక మూవీతో ప్రూవ్ చేసుకున్న తర్వాత వెళ్తే ఇంకొంచెం బెటర్ ఇది ఉంటుంది. బట్ ఆయన అలాంటి వ్యక్తి కూడా కాదు, ఆయన బేసిక్గా ఒక కథ నచ్చిందంటే ఎవరితో వర్క్ చేసే వ్యక్తి. సో ఏమో మేబీ నా సైడ్ నుంచి ఎనఫ్ సీరియస్ ఎఫర్ట్స్ కూడా పెట్టట్లేదు ఒక పర్టికులర్ టైంలో అనుకుని మళ్ళీ గ్యాప్ వచ్చింది. ఐ షుడ్ ఐ విల్ వర్క్ ఆన్ ఇట్ బేసిక్. ఓకే, మీరు జవద్ బాబు గారిని ఎప్పుడైనా అప్రోచ్ చేయారా? ఆయనకి యాక్చువల్గా ప్రస్థానం ఒక టైంలో ఆయనకు కూడా పిచ్ చేయడం జరిగింది. ఏ క్యారెక్టర్? శర్వానంద్ క్యారెక్టర్కి. శర్వానంద్ క్యారెక్టర్. సో కాదంటే ఆ టైంలో ఆయన కథ కొంచెము పెద్ద బాబు అనే ఫిల్మ్ లాగా ఉందేమో అన్న డౌట్ వచ్చింది. ఏదో స్టోరీగా ఆయన లైక్ చేసినా కూడా డౌట్ వచ్చిన తర్వాత నేను కూడా అనిపించింది నాకు, ఎందుకు ఆ డౌట్ ఉన్నప్పుడు ఎందుకు మళ్ళీ అని చెప్పేసి నేనే కొంచెం డిస్టెన్స్ అయ్యాను. తర్వాత మళ్ళీ ఈ మధ్య మిమ్మల్ని వినిపించారంట? జనరల్గా ఏం చేస్తున్నాను ఏంటి ఏదో వాట్ కైండ్ ఆఫ్ స్టోరీస్ యువర్ మేకింగ్, అది కొంచెం మ్యూచువల్గా నా కథల్లో ఆయన్ని ఊహించుకుంటున్న స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఇద్దరిని కనెక్ట్ చేస్తే ఉంటే జస్ట్ క్యాజువల్గా ఐ స్పెండ్ అన్ ఈవినింగ్ విత్ హిమ్ సేయింగ్ ఇలా ఉన్నాయి సార్ క్యారెక్టర్ ఆ స్టోరీ చెప్తే ఆయన ఎగ్జైట్ అయ్యారు బాగా. నేను బాగా క్యారెక్టర్స్ బాగున్నాయి అంటే రెండు మూడు సార్లు కలిసినప్పుడు ఆ మ్యూచువల్ ఇంట్రెస్ట్ ఉంది సార్, ఇలాంటి ఆర్టిస్ట్తో పనిచేయాలని ఉంది, ఆయనకి నాకు వర్క్ చేయాలని ఉంది, కొంచెం ఆ స్పేస్లో కొంచెం మోర్ ఆఫ్ క్యారెక్టర్ ఓరియంటెడ్ ఫిల్మ్స్కి వచ్చారు కదా ఆయన మధ్య కూడా. సో ఆ ఇంట్రెస్ట్ ఉంది. ఒక క్యారెక్టర్ ఇప్పుడు ఉన్న స్క్రిప్ట్లో విపరీతంగా నచ్చిందంటే ఆయన క్యారెక్టర్ అంటే నరేట్ ఒక స్టోరీ ఫుల్గా నరేట్ చేశాను ఆయనకి, చేస్తే ఆయన చాలా నచ్చింది, చాలా ఇంప్రెస్ అయ్యారు. అండ్ అదే లైక్ ఇట్లా ఇక నాకు రాత్రి నిద్ర పట్టదేమో అంత డిస్టర్బ్ చేసే స్టోరీతో అన్నారు.
అనుకుంటున్నారు. ఆ క్యారెక్టర్ ఇంకెవరికైనా ఇస్తే చంపేస్తాను కూడా అన్నారంట. యా, ఇట్ వాస్ వెరీ ఎంకరేజింగ్, వెరీ ఎనర్జైజింగ్ దిస్ థింగ్. సో రెండు కథల్లో ఉన్న క్యారెక్టరైజేషన్స్ ఆయనకు బాగా ఇమెన్స్ ఇంట్రెస్ట్ తెప్పించినాయి. సో విచ్ ఇస్ గుడ్, వెరీ గుడ్ టు హ్యావ్ ఎండోర్స్మెంట్ ఓవర్ ఏ క్యారెక్టర్ ఆర్ ఎ స్టోరీ ఫ్రమ్ ఎన్ ఆర్టిస్ట్ లైక్. ఓకే, అండ్ మీ లైఫ్లో ప్రొఫెషనల్ కావచ్చు పర్సనల్గా కావచ్చు చాలా సాడ్ పార్ట్ ఏదన్నా ఉందా? అటు సూర్యనే ప్రాసెస్ దాని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అది అలసిపోయారు దాని గురించి మాట్లాడి. సో ఆ సాడ్ నుంచి బయటకు వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే హ్యాపీగా ఉన్నా. నో, అంటే యాక్చువల్గా నాకు ప్రతిసారి ఇట్లా ఇది రైట్ చేస్తాను రాంగ్ చేస్తాను అనే విషయంలో గుడ్ అండ్ బ్యాడ్ ఏంటరా అంటే మై ట్రాన్స్ఫర్మేషన్ టు గెట్ అడ్జస్టెడ్ టు ద అట్మాస్ఫియర్ ఆర్ కల్చర్ ఆర్ వే ఆఫ్ డీలింగ్ విత్ పీపుల్. ఎందుకంటే ఒక ప్రొఫెషనల్ లైఫ్లోకి ఎంటర్ కాకుండా డైరెక్ట్గా యూఎస్కి వెళ్ళిపోయి అక్కడ ప్రొఫెషనల్ లైఫ్లోంచి ఒక పర్సనాలిటీ తోటి వచ్చాయి అక్కడికి. సో అడాప్టేషన్ ఆఫ్ దట్ పర్సనాలిటీ అంటే ఓర్ రీఓరియంటింగ్ మై వే ఆఫ్ థింకింగ్, మై వే ఆఫ్ అజ్యూమింగ్, జనాల్ని మనం అర్థం చేసుకునే విధానం కానీ, అంటే ఇవన్నీ ఉంటాయి కదా క్యాల్కులేషన్స్, అవన్నీ వచ్చేసి రీఓరియంట్ కావాలి, అడాప్ట్ చేసుకోవాలి అనే ప్రాసెస్లో ఎక్కువ టైం లూజ్ అవుతున్నానే అనే ఒక గిల్ట్, సాడ్నెస్ ఫీల్ ఉన్నా కూడా దాన్ని ఎలా నేను రికవర్ అవుతున్నా అంటే ఎక్కువ ఐఎమ్ లివింగ్ ఇన్ మై స్టోరీస్. ఓకే, కథలు రాయడం అనే ఒక ప్రాసెస్లో ఉన్నాను. అండ్ ఎక్కువ కంట్రోల్ ఉండి మన మైండ్ని మనకు కావాల్సినట్టు ఎగ్జిక్యూట్ చేసుకునేటట్లు ఒక హెల్తీగా హ్యాపీ అట్మాస్ఫియర్లో సినిమా తీయాలనే ప్రాసెస్లో కొంచెం టైం తీసుకుని ఐమ్ స్టార్టింగ్, అంటే ఆల్మోస్ట్ ఐ వుడ్ సే ఐమ్ రీ, అంటే ఇంకొక ఫ్రెష్ ఇన్నింగ్స్ లాగా మొదలు పెడుతున్నాను. బట్ ఈ హోల్ ప్రాసెస్లో టైం ఎక్కువ లూజ్ అయ్యాననే గిల్ట్, సాడ్నెస్ ఉంది. ఓకే, ఫాదర్ది చెప్పండి. యా, దిస్ వెరీ, ఐ వుడ్ సే వెరీ లోవర్ మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్, అగ్రికల్చరల్ ఫ్యామిలీ మా ఫాదర్ అండ్ గ్రాండ్ ఫాదర్. ఆ ఏరియాస్లో ఎక్కువ నిమ్మ తోటలు ఎక్కువ అనమాట. సో ఆయన అగ్రికల్చర్ వదిలేసి హీ హ్యాస్ టు మూవ్ టు చెన్నై, ఫ్యామిలీని అక్కడ మూవ్ చేశారు నేను 7th grade ఉన్నప్పుడు. సో అప్పుడు ఏంటంటే ఒక షాప్, హోల్సేల్ షాప్ లాగా స్టార్ట్ చేశారు ఇది. అక్కడ నుంచి అక్కడ చాలామంది షాపులు ఉండేవి మా ఏరియా నుంచి వెళ్ళినవి, కొత్త వాళ్ళ షాపులు అంటారు ఏదో. సో అక్కడ నుంచి నిమ్మ తోటలు అంటే బస్తాలుగా వచ్చేవి. ఈయన సేల్స్ అంటే హోల్సేల్ కమిషన్ అంటే తన షాప్లో తన మండీలాగా పెట్టుకుని సెల్ చేసి ఇస్ టు చార్జ్ దట్ 10% కమిషన్. దట్ వాస్ ద ఫస్ట్ తను చెన్నైకి మూవ్ అయిన బిజినెస్ అది. అది కూడా ఎందుకంటే ఆయన అగ్రికల్చర్కి చేయలేదండి, హీ హ్యాజ్ అ స్నేక్ బైట్. అగ్రికల్చర్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఏదో కాలు సమ్ నాగుపాము అంటారు కదా అట్లాంటిది ఏదో బైట్. సో దాదాపు 15 years ఆయన స్కిన్ మీద హ్యాస్ లాట్ ఆఫ్ రిపిటేటివ్ వాట్ యు సే ఇన్ఫెక్షన్స్ వచ్చేవి. ఓకే, సో కాల్ సడన్గా సమ్మర్ టైంలో ఎక్కువ పుండైపోయేది, మళ్ళీ దాన్ని వర్క్ చేసేది. ఆల్మోస్ట్ 10-15 years సఫర్ అయ్యి ప్లాస్టిక్ సర్జరీ చేసిన తర్వాత నవ్వు ఇప్పుడు నార్మల్కి వచ్చింది అన్నమాట తనకి. సో అంటే ఒక తను ఆ ట్రాన్సిషన్లో అంటే ఒక ఫార్మర్గా ఉంటూ 10th grade తోటి లైఫ్ స్టాండర్డ్ అంటే 10th grade ఎడ్యుకేషన్ తోటి ఎప్పుడు తన జీవితం అంతా తను వెంటాడిన రెస్పాన్సిబిలిటీ ఫియర్ ఏంటంటే ముగ్గురు ఆడపిల్లలు, ఈ ముగ్గురు ఆడపిల్లలు పెళ్ళిళ్ళు ఎలా చేయాలి, ఇలా నాకు ముగ్గురు సిస్టర్స్ ఉన్నారన్నమాట, యంగర్ సిస్టర్స్. అంటే తన జీవితం అంతా కూడా ఎక్కువ ఈ ఆడపిల్లల భారం అనే ఒక భయం తరిమేత్తాన్ని. అండ్ దేర్ వర్ అకేషన్స్ వేర్ ఒకవైపు హీ వాజ్ సఫరింగ్ విత్ లెగ్ పెయిన్ అండ్ ఆల్ దాట్, అండ్ ఎక్కువ డబ్బులు ఉన్న వెల్తీ ఫ్యామిలీ కూడా కాదు, సెల్ఫ్ ఏదో చిన్న అప్పు తీసుకుని హీ హ్యాస్ టు మేక్ ద బిజినెస్ వర్క్, ఆ బిజినెస్ పనిచేయాలి. అండ్ దానికి కేవలం ఆ ట్రస్ట్ తోటి దీంతో చేయాలి. అండ్ దేర్ ఆర్ అకేషన్స్ వేర్ హిస్ పెయిన్ పుష్డ్ హిమ్ టువర్డ్స్ లైక్ ఇట్ లైక్ సూసైడ్ ఒకటే ఆప్షన్ అనే లెవెల్కి ఎపిసోడ్స్ చెప్పాడు ఆయన అంటే థింకింగ్. బట్ హీ కుడ్ నాట్ డిస్కనెక్ట్ విత్ ద లైఫ్ దట్ వాజ్ విత్ హిమ్, ఐ మీన్ విత్ త్రూ హిస్ చిల్డ్రన్ కానీ లేకపోతే వైఫ్ కానీ ఆ రెస్పాన్సిబిలిటీ అనేది డిస్కనెక్ట్ చేసుకోలేకపోయేవాడు. సో అలాంటి కొన్ని ఇన్సిడెంట్స్ అవి చెప్తున్నప్పుడు వెన్ వీ కమ్ బ్యాక్ వెన్ యూ ఫీల్ బ్యాడ్ అబౌట్ యువర్ చాయిసెస్ లేకపోతే ఏదో చేస్తున్నప్పుడు యూ డోంట్
ఫస్ట్ థింగ్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఈజ్ వీ కెన్ ఓన్లీ మేక్ చాయిసెస్, వీ కెనాట్ డిక్టేట్ రిజల్ట్స్. ఎప్పుడైతే మన మైండ్ని ఎనర్జీస్ని కంప్లీట్గా ఓరియంటేషన్లోకి ఛానలైజ్ చేసుకొని డైవర్ట్ చేసి పరిగెడుతూ ఉంటామో, ఐ థింక్ ఎక్కువ ఆలోచించడం కన్నా అక్కడ ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేయగలమేమో అనేది కొంచెం రీసెంట్గా వస్తున్న ఎన్లైట్మెంట్. బికాజ్ దట్ హెల్ప్స్, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ హెల్ప్ అవుతాయి టు లెర్న్ దెమ్, టు టీచ్ దెమ్. అండ్ వన్ ఆఫ్ ద థింగ్ ఐ కుడ్ టెల్ యూ ఈజ్, చిన్నప్పటి నుంచి మా ఫాదర్ వచ్చేసి నేను ఎన్ని చేసినా ఎన్ని తప్పులు చేసినా ఏం చేసినా ఇప్పటివరకు ఒక చెంప దెబ్బకొట్టలేదు. సో లాడ్ ఆఫ్ మై రెస్పాన్సివ్ సిస్టమ్ ఆర్ లాడ్ ఆఫ్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ రీజనింగ్ థింగ్స్ ఆర్ లుకింగ్ ఎట్ థింగ్స్ కమ్స్ ఫ్రమ్ హిమ్. ఏ టెన్త్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ లెవెల్ ఉన్న ఒక ఫాదర్స్ మైండ్ సెట్ ఒక ఇన్ఫ్లుయెన్స్, థింకింగ్ స్టైల్, ద వే హీ సీజ్ లైఫ్ హ్యాస్ అ లాడ్ ఆఫ్ దట్ ఇంపాక్ట్ మోర్ దెన్ రీడింగ్ మెనీ బుక్స్. ఇప్పటివరకు లైఫ్లో ఒక 15-20 బుక్స్ కన్నా ఎక్కువ చదివి ఉండము, బట్ మోర్ ఆఫ్ ఒక్కోసారి మనకు క్యారెక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఇచ్చే ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ బియాండ్ వాట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ బుక్స్ అండ్ ఇమాజినింగ్ అవర్ సెల్ఫ్స్. ఇంకా ఫైనల్గా ఒకటి ఏదైనా గుర్తుండిపోయే ఇన్సిడెంట్ ఇప్పుడు చెప్తా అన్న, గుర్తుండిపోయే ఇన్సిడెంట్ ఏదైనా ఉంటే సాడ్ ఆర్ గుడ్ ఎనీథింగ్. ఓకే, నౌ సాడ్ కాదు కానీ సాడ్ అనడం కన్నా ఏది అనడం కన్నా ఒక ఇన్సిడెంట్ నేను చాలామంది చెప్పాను నా ఫ్రెండ్ సర్కిల్లో. అండ్ అంటే దాన్ని ఇట్ కనెక్ట్స్ టు పేరెంటింగ్, పేరెంటింగ్ కనెక్ట్ అవుతుంది మనలో ఉన్న రైటరా అది చాలా, అంటే ఎందుకో ఆ ఇన్సిడెంట్లో కూడా చాలా చాలా విషయాలు చాలా విషయాలు రిఫ్లెక్ట్ అవుతుంటాయి నాకు, అందువల్ల గుర్తుండిపోయింది. అగైన్ రిలేటింగ్ టు ఫాదర్ ఓన్లీ. అండ్ ఇట్ దట్ విల్ ఆల్సో గివ్ మీ వాట్ కైండ్ ఆఫ్ ఏ నాలో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ని కూడా బాగా స్ట్రాంగ్గా ఎక్స్పోజ్ చేసే ఇన్సిడెంట్ అది. బ్యాడ్ క్వాలిటీ అంటే అది ఇన్స్టెంట్ ఇంపల్సివ్ యాంగర్ ఒకటి ఉంటుంది కదా, లైక్ ఏదర్ ఆ ఇరిటేషన్ ఆర్ వాట్ ఎవర్ నాకు ఇది కావాలా అనేది, దట్ ఇస్ ద ఈవిల్ అండ్ వైలెంట్ డార్క్ పార్ట్ ఆఫ్ మీ విచ్ ఆ మూమెంట్ అయిపోయిన తర్వాత యూ థింక్ బ్యాక్ అనేది చూడు, వేర్ ఆ ప్రాసెస్ రివర్స్ కావాలి మనుషుల్లో అట్ సమ్ పాయింట్, అట్ సమ్ స్టేజ్ ఇన్ లైఫ్. నేను 10th 11th ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ ఆ టైంలో ఉన్నప్పుడు, సో నేను మెరిట్ స్టూడెంట్ కదా అని చెప్పేసి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేవాడు ఇంట్లో, ఏది ప్రతిదానికి డబ్బులు తీసుకెళ్ళి బయట ఫ్రెండ్స్తో ఎక్కడికైనా రెస్టారెంట్స్ కానీ మూవీస్ కానీ వెళ్తే నేనే డబ్బులు కట్టాలి, అది ఒక ఈగో ఒక అది దాన్ని షో ఆఫ్ అంటారా లేకపోతే ఏమో తెలియదు కానీ ఇలా ఖర్చు పెడుతున్నానని. ఒక రోజు మార్నింగ్ నేను ఐ వాజ్ ఇన్ బాత్రూమ్, ఇట్స్ వాజ్ ఇన్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్, అమ్మ ఒకవైపున బాగా ఇరిటేటింగ్గా మాట్లాడుతుంది, ఏది డబ్బులు ఇలా ఖర్చు పెడుతున్నావు లైక్ కొంచెం కూడా బాధ్యతలు ఇవన్నీ ఉంటాయి కదా. సో సో అమ్మతో ఏంటంటే మీకు సేమ్ టాపిక్ లూప్లో వెళ్తూ ఉంటుంది అమ్మతో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏదైనా ఒక మూడ్ ఉంటే. సో ఆ ఇరిటేషన్ ఎక్కువైపోయి నేను ఒక పక్కన స్నానం చేస్తూ కోపం వచ్చేసి అట్లా కిక్ ద డోర్, డోర్ మొత్తం సిమెంట్ డోర్ లాగా ఉండింది, ఒక ఒక పోర్షన్ ఆఫ్ ఇట్ మొత్తం బ్రేక్ అయిపోయింది అనమాట. సో నాన్న జనరల్గా పొద్దున్నే ఒక 4:00-3:00 అట్లా వెళ్తాడు షాప్కి వెళ్తాడు 3-4, ఆఫ్టర్నూన్ లంచ్ టైం 12:30-1:00 అట్లా వస్తారనమాట బ్యాక్. సో ఇది 10 గంటలకు జరిగింది, ఆయన వచ్చే లోపల మొత్తం బాత్రూమ్ యాజ్ ఇట్ ఈస్ ఇంటాక్ట్ రిపేర్ చేసి సెట్ చేయాలరా అని పరుగుని వెళ్ళిపోయి, సో వి గాట్ లైక్ కార్పెంటర్ అదంతా కిందంతకు అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో పెట్టి చేయించుతున్నాము. ఐ వాజ్ రేసింగ్ అగేన్స్ట్ టైం, టైం అవుతుంది బట్ కరెక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్ ముందు వచ్చారా ఫినిష్ అవుతుంది అన్న టైంలో. సో ఈసా కింద ఏదో పని జరుగుతుంది అలా చూసుకుంటూ పైకి వెళ్ళిపోయారు. ఫస్ట్ థింగ్ హీ డస్ ఇస్ గోస్ టు ది బాత్రూమ్ వాష్రూమ్ అండ్ వచ్చి టేబుల్ దగ్గర డైనింగ్ కూర్చుంటారు, మీరు డైనింగ్లో మొత్తం ఫుడ్ అంతా రెడీ చేసి పెట్టింది అమ్మ. సో నేను అయిపోయింది ఇంకా డోర్ చూసుంటాడు కదా, డోర్ లేదు బాత్రూమ్కి. సో ద ఇన్సిడెంట్ ఈజ్ ఎక్స్పోజ్డ్, అప్పటివరకు ఎంత మాట్లాడినా అమ్మ చెప్పేసి ఉంటుంది టైంకి అని. పైకి వెళ్ళి చూస్తే అమ్మ ఏదో ఒక ఆన్సర్ ఇచ్చేసింది, డోర్ ఏమైందంటే ఏదో అడుగు మీ అబ్బాయిని అని. సో ఫుడ్ రెడీగా ఉంది వేడి వేడిగా పొగలు కక్కుతూ, సో ఫ్రెష్గా టైర్డ్ అయిపోయి వచ్చిన మనిషి సపోజ్ టు ఈట్ అండ్ సెటిల్ డౌన్ అండ్ టాక్ టు మీ ఆర్ వాట్ ఎవర్, అదే టవల్ అక్కడ పెట్టేసి బెడ్రూమ్లో పడుకొని ఒక మూడ్లో ఉన్నారు అంతే, సైలెన్స్ అంతే. ఆ సైలెన్స్ ఎంత వైలెంట్గా ఉందంటే నాకు, అంటే నన్ను తిట్టాలి కదా,
అర్వాల్ గారు ఏదో ఒకటి చేసేస్తే పని అయిపోద్ది, అది జరగట్లా. జస్ట్ అంతా సైలెంట్గా ఉంది, అంతే అమ్మ సైలెంట్గా, నాన్న సైలెంట్గా, నేను సైలెంట్గా. సరే నేనే నేను కెలుక్కొని అదేదో మొత్తం చివాట్లు తినేస్తే కిందకి వెళ్ళి క్రికెట్ ఆడుకోవచ్చు. సో వెళ్ళి అంత కూర్చొని నేనే ఇనిషియేట్ చేశాను, సారీ నాన్న ఇలా చాలా కోపం వచ్చేసింది చిన్నప్పుడు. నేను చిన్నప్పటి నుంచి చెప్తుంటావు తెలుసు నా కోపం ఇట్స్ అ బ్యాడ్ క్వాలిటీ అని. ఏదో ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేశాను, ఒక చిల్లర చిల్లర ఎక్స్ప్లెనేషన్, ఇంత అంతసేపు ఇలా ఇలా నసపెడుతుందమ్మా ఏదో చెప్తా. అన్నీ వినేసి ఒకటే ఒకటి అన్నాడు, అదే కరెక్ట్ నానా నీవు నీ కోపం అదే తప్పనే తెలిసిపోయింది నీకు, నీ కోపానికి ఏదో ఒక రీజన్ కనిపిస్తుంది ఒకవైపున, కోపడేసి నీ యాక్షన్ తర్వాత అది తప్పని కూడా తెలుస్తుంది నీకు. బట్ నీ కోపం వచ్చినప్పుడు నీ యాక్షన్ కరెక్ట్గా పెట్టుకో, ఆ గోడలు తలుపులు టేబుల్లు చైర్లు అవి ఏం చేస్తాయి, వాటిలంతన్నీ ఏం వస్తుంది నీకు. నీ కోపం ఎవరి మీదనో వాళ్ళని తన్ను, అమ్మ మీద కోపం వస్తే అమ్మని తన్ను, నా మీద కోపం వస్తే నన్ను తన్ను, అలా నీ యాక్షన్ కరెక్ట్ చేసుకో. ఇది దిస్ ఇస్ అడ్వైస్ హీ గివ్స్ మీ విత్ ఏ వెరీ పొలైట్ వే, పొలైట్ కామ్. ఇదే ఇప్పుడు నేను ఏ టోన్లో చెప్తున్నా అదే టోన్ లైన్ డౌన్ ఉంది బట్ అండ్ యూ మస్ట్ డూ దట్. అంటే ఆ మాట్లాడుతుంటే నాకు తెలియని ఫటఫటఫట కళ్ళ నుంచి నీళ్ళు కారిపోయింది అది. ఐ థింక్ అంటే అది నన్ను కొట్టినా తిట్టినా రాదు, అంత సిగ్గు రాదు చేసిన తప్పు మీద. సో దట్ ఈస్ ద వే హీ యూజ్ టు హ్యాండిల్ మీ. అంటే ఇప్పుడు ఆ ఫాదర్కి నేను సన్న కాకపోయింటే నేను ఎక్కడన్నా ఏదో ఒక టెర్రరిస్ట్ నా కొడుకునో లేకపోతే రోడ్ల మీద ఒక రకమైన లోఫర్ బతుకులో ఉండేవాడిని. సో ఇట్స్ స్టిల్ దేర్ ఇస్ సో మచ్ అంటే ఎమోషనల్ కంట్రోల్ వైజ్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వైజ్ హీ స్టాండ్ సమ్వేర్ దేర్. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం ఏ ప్రొఫెషన్లో ఉన్నా, ఏ సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా, ఈ మైండ్ సెట్స్ ఉంటాయి కదా, దట్ ఈస్ ద పర్పస్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ లైఫ్ టు గెట్ టు అనిపించే వన్ ఆఫ్ ద పర్సనాలిటీ అనిపిస్తారు. సో ఐ బికాజ్ ఇట్స్ 4-5 hour ఇంటర్వ్యూలో కూడా ఆస్పెక్ట్ చెప్పకపోతే డెప్త్స్లోకి ఐ థింక్ ఇట్ విల్ బికమ్ మీనింగ్లెస్ అని ఐ హావ్ టు షేర్ దట్ విత్ యూ. అలాంటి ఫాదర్కి మీరు ఏమి ఇవ్వబోతున్నారు? హీ ఈజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ మీ. సో ఆల్ హీ వాంట్స్ మీ ఈజ్ టు బీ హ్యాపీ, హీ వాంట్స్ మీ టు బీ హ్యాపీ. సో దట్స్ ఆల్ ఐ కెన్ డూ టు హిమ్ ఈజ్ బీయింగ్ హ్యాపీ. సో నథింగ్ మేక్స్ హిమ్ హ్యాపీయర్ దాన్ దట్. ఏంటంటే హీ నోస్ యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ద ఫీల్డ్ ఐ వుడ్ లైక్ టు హీల్ బీ హ్యాపీ. సో ఎప్పుడు రెసిస్ట్ చేయలేదు అయినా కాషన్ చేసేవాళ్ళు. తర్వాత వెనిల్ల తర్వాత ఒక లెవెల్కి ఫీల్ అయ్యారు, ఓకే ఏదో ఉందిలే సరే కొంచెం పడతాడు లెగుస్తాడు ఇట్లా ఫెయిల్ అయితే మళ్ళీ వెళ్ళిపోయాడు లైఫ్ అవుట్ చూసుకుంటాడు అని వదిలేశారు. ఆఫ్టర్ ప్రస్థానం హీ స్టార్టెడ్ సపోర్టింగ్ మీ ఎవ్రీ 2 days ఇప్పుడు ఏమవుతుంది, అక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఏమవుతుంది. సో ఈ టైప్లో సో ఈజ్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే అండి, మీ కెరీర్ ఇప్పుడు తీయబోయే ప్రాజెక్ట్ తొందరగా పట్టాలెక్కి మంచి హిట్ కొట్టి మళ్ళీ మీ ట్రాక్లోకి రావాలి, మళ్ళీ ప్రస్థానాన్ని గుర్తు తెచ్చేలా ఉండాలి. అసలు ట్రాక్లోనే ఉన్నారండి బేసిక్గా పోతుంటాయి ట్రాక్లో, అదే అంటాను అలాగే మంచి ట్రాక్లోకి రావాలని. ప్రస్థానం మళ్ళీ అంటే అదే సినిమా తీయాలని కాదు, మళ్ళీ ఆ ఇమేజ్ మళ్ళీ తెచ్చుకోవాలని తొందరలో. ఆల్ ద బెస్ట్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎంజాయ్డ్ ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టు ఉన్నాయి ముఖాలు, ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని. హై లవ్ యు, పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారు ఏమి? ఇదే సార్ జిమ్మి. అవులే అల్లేగా అవుతున్నా నీకు. Hey, where are the couple? I want to shoot. Mundu color delettukoni ma condition thonna kabil. So please do subscribe to Loloke please. I dream 1 million subscribers ki reach ayyandi. Congrats to I Dream Media on reaching 1 million subscribers. I Dream Media on 1 million subscribers reach chesanku. All the best and congratulations to you. Congrats I Dream. Keep up the good work and continue to entertain.